హరే కృష్ణ అండి అందరికీ. మనము శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సుందరకాండని చర్చిస్తున్నాము. ముందుగా ఒకసారి భగవంతుని స్మరించుకుందాము. సీతా సమేత శ్రీరామచంద్రుడికి జై, భరత లక్ష్మణ శత్రుఘ్నులకి జై, ఆంజనేయుడికి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము 2 రోజులుగా శ్రీరామచంద్రుడి యొక్క గుణగణాల్ని చర్చించాము. అయితే మనకి రామాయణంలో ముఖ్యంగా మనము చూస్తే మొత్తం రామాయణంని 7 భాగాలుగా వివరించారు. ఇప్పుడు రామాయణంలోని భాగాలనేమో కాండలు అంటారు, అదే భారతంలో అయితే పర్వాలు అంటారు. రామాయణంలో మనకి ముందుగా బాలకాండ నుంచి రామాయణం స్టార్ట్ అవుతుంది. బాలకాండ, తరువాత అయోధ్యకాండ, ఆ తరువాతనేమో అరణ్యకాండ, తర్వాత సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. అంటే ఈ సుందరకాండ కంటే ముందు కిష్కింద కాండ కూడా ఉంటుంది. మొత్తం 7 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అయితే ఈ మొత్తం 7 భాగాల పేర్లు వింటే, ఈ కాండాల పేర్లు వింటే మనకి ఎలా అనిపిస్తుందండి? ఏ కాండం పేరు విన్నా కానీ మనకి అది గుర్తొస్తుంది అనమాట, ఏం జరిగింది, ఆ కాండంలో ఏమి ఉండబోతుంది అని. కానీ ఈ సుందరకాండ పేరు మాత్రము పూర్తిగా డిఫరెంట్ గా పెట్టారనమాట వాల్మీకి మహాముని. ఏ విధంగా అంటే, అసలు సుందరకాండ అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఆ సందర్భం ఎలా స్టార్ట్ అయింది, ఆ సుందరకాండ అనే సందర్భము అది మొత్తము కూడా సుందరము, సుందరమైనది అని వివరిస్తున్నారనమాట వాల్మీకి మహాముని. ఏంటి అక్కడ సుందరమైంది అంటే, రామచంద్రుడు సుందరము, సీతామాత సుందరము, అన్నిటికంటే మన సుందరకాండ యొక్క కథానాయకుడు హీరో ఎవరు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయుడు కూడా సుందరం. అక్కడ ఎలా సుందరంగా అని వివరిస్తున్నారు, సుందరకాండ మొదలైన సందర్భమే మొత్తం దుఃఖమయం. ఆ సందర్భంలో సీతామాత, రామచంద్రుడు ఎంతో విరహంతోనే దుఃఖిస్తున్నారు. ఆ బాధలోనే వాళ్ళని వెతకాలి అనే బాధలో అక్కడ వానరులందరూ దుఃఖిస్తున్నారు. మరి ఇటువంటి దుఃఖమైన సందర్భంలో చెప్పిన సుందరకాండకి ఎందుకు సుందరకాండ అని పేరు పెట్టారు అంటే, ఈ మొత్తం గాథలో కూడా ఆంజనేయుడు అందరి యొక్క బాధని, వాళ్ళ యొక్క విరహాన్ని పోగొట్టి ఆయన మొత్తం ప్రయాణం కూడా నిరాశ నుంచి ఆశ వైపుగా ప్రయాణం చేస్తారనమాట. అంటే అందరి యొక్క నిరాశని పోగొట్టి వాళ్ళందరి మనసులో ఆశల్ని చిగురింపజేస్తారు. అది ఎంతో సుందరంగా ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో ఇంతవరకు పడిన ఆ బాధని సీతామాత, రామచంద్రుడు మర్చిపోయి ఎంతో సంతోషిస్తారు. ఇక మేము కలుసుకునే సందర్భము మొదలైంది, ఆ సన్నివేశం అనేది ఇక్కడి నుంచే మొదలైందని వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అందుకని దీనికి సుందరకాండాన్ని నామకరణం చేశారు వాల్మీకి మహాముని. ఇప్పుడు చూడండి, రామాయణం మొత్తంలో కూడా మన కథానాయకుడు ఎవరు, రామచంద్రుడు. అదే కృష్ణుడి యొక్క కథలో ఎవరండి, మొత్తం మహాభారతం మొత్తంలో కూడా ఎవరు, మన భాగవతంలో కథానాయకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ. మరి శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ మొత్తం అందులో ఎంత హీరో ఎవరండి, మొత్తం కృష్ణుడే. ఆయన చిన్న వయసులోనే, 3 రోజుల వయసులోనే పూతుల్ని సంహరించారు, 3 నెలల వయసులోనే శకటాసుర్ని వధించారు, 1 సంవత్సరం వయసులోనే తృణావర్తుణ్ణి సంహరించాడు, ఆ తర్వాత 6 సంవత్సరాల వయసులోనే కాళీయుడు ఒక పెద్ద సర్పాన్ని వధించారు, 7 సంవత్సరాల వయసులోనే గోవర్ధనగిరి ఎత్తాడు. మరి ఇంత చిన్న వయసులో, బాల వయసులోనే ఇన్ని లీలల్ని చేసి ఇంతమంది రాక్షసుల్ని వధించిన కృష్ణ భగవానుడు ఆ చివరికి కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయాలి ఎవరితో అండి, సామాన్యమైన మానవులు, 100 మంది కౌరవులు అంతే. వాళ్ళని చంపే అవకాశం ఎవరికిచ్చాడు? ధర్మాన్ని స్థాపించాలి అంటే కృష్ణ భగవానుడే చేయొచ్చు, కానీ ఆయన చేయలేదు. ఆ క్రెడిట్ అంతా అర్జునుడికి ఇచ్చాడు, భీముడికి ఇచ్చాడు. ఎందుకండి కృష్ణ భగవానుడు చేయలేకనా అంటే, తన కాకుండా ఆ మొత్తం క్రెడిట్ అంతా కూడా తన భక్తులకి ఇవ్వాలి అనుకున్నారు. అందుకని తన భక్తుల్ని హీరోల్ని చేశారు.
అదే విధంగా ఈ సుందరకాండ మొత్తం ఎలా ఉంది, రామాయణంలో మొత్తం మన కథానాయకుడు మన హీరో రాముడే అయినా కానీ ఈ సుందరకాండలో మాత్రము కథానాయకుడు హీరో ఎవరు అంటే ఆంజనేయుడు. తన భక్తుడికి అంతటి గౌరవాన్ని ఇచ్చారనమాట రామచంద్రుడు. పూర్తిగా ఎంత కాలము మనమందరము రాముణ్ణి కీర్తిస్తుంటామో, సీతామాతని స్మరించుకుంటామో, ఆమె ఎంత గొప్ప ఒక ఇల్లాలిగా, అంతకాలం ఎంతకాలం జనం ఆ జనాలందరి నోళ్ళలో రామాయణం నానుతూ ఉంటుందో, రామనామం పలుకుతూ ఉంటారో, అంతవరకు ఆంజనేయుడి యొక్క కీర్తి కూడా ప్రతి ఒక్కళ్ళు కీర్తిస్తారు, ఆయనని స్మరిస్తూనే ఉంటారన్నమాట. అంత గొప్ప పాత్ర ఆంజనేయుడిది మనకి రామాయణంలో. అటువంటి ఆంజనేయుడి యొక్క మొత్తం గొప్పతనం కూడా ఈ సుందరకాండతోనే మొదలవుతుంది అన్నమాట. సుందరకాండలో ఆయన చూపించిన రామభక్తి, ఆయన అసమాన ప్రతిభ, ఆయన ఎంత గొప్ప తెలివితేటలు ప్రతిభ కలవాడు, ఆయనకి ఎన్నో సిద్ధులు ఉన్నాయి, ఆయనకు పుట్టుకతోనే ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి, తర్వాత దేవతల యొక్క ఫలితంగా వాళ్ళ వరాల ఫలితంగా ఆయన ఇంకా ఎన్నో సిద్ధుల్ని కూడా పొందారు. ఎంతో గొప్ప శక్తివంతుడు ఆంజనేయుడు. ఆయన శక్తి మొత్తం మనకి సుందరకాండలో కనిపిస్తుంది అన్నమాట. ఆంజనేయుడు సుందరకాండలో వేసే యొక్క ప్రతి అడుగు నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఇప్పుడు రాముడి యొక్క గుణాల నుంచి మన జీవితంలోకి అన్వయించుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా మనము సుందరకాండలో ఆంజనేయుడి యొక్క ప్రతి అడుగులో మన జీవితానికి అన్వయించుకునే, మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అనేవి ఈరోజు మనం సుందరకాండలో చర్చిద్దాం. అటువంటి సుందరమైన సుందరకాండని మనకి వాల్మీకి మహాముని ఎంతో అందంగా వివరించారు. అయితే రామాయణంలో చాలా సవివరంగా ఉంటుంది, కాకపోతే మనం ఒక గంటలో ఎంతవరకు వీలవుతుందో అంతవరకు చర్చించుకుందాం. అయితే ఈ మొత్తము అది ఎక్కడ స్టార్ట్ అయిందండి ఈ సుందరకాండ అంటే, అప్పుడు సుగ్రీవుడికి రాజ్యాన్ని అప్పగించారు రామచంద్రుడు. తరువాత సుగ్రీవుడు మాట ఇస్తాడు రామచంద్రుడికి, సీత అన్వేషణలో నేను సహాయం చేస్తానని. ఆ విధంగానే ఆయన ఇచ్చిన మాట మేరకు మొత్తం వానరులందరినీ కూడా అన్ని దిశల వైపు పంపిస్తాడు. అన్ని దిశల వైపు పంపించే ముందు ఆ వానరులందరూ ఒకసారి రామచంద్రుడి ఆశీర్వాదం కోసం వస్తారు. అప్పుడు రామచంద్రుడు ఏం చేస్తాడంటే, సుగ్రీవుడు ఏ విధంగా నిరంతరం ఆంజనేయుడి మీద అపార నమ్మకం ఉందన్నమాట, అదే నమ్మకంతోనే ఆ నమ్మకము రాముడికి కూడా కలిగింది ఆంజనేయుడి మీద. అందుకని ఆయన దగ్గర ఉన్న ఆయన గుర్తుగా ఉన్న ఉంగరాన్ని ఆంజనేయుడికి ఇస్తాడు. వాళ్ళందరూ కూడా సీత అన్వేషణలో పయనమవుతారు. పయనమయ్యి దక్షిణ దిక్కుగా మొత్తం అంతా వెతుకుతారు, కానీ ఎక్కడ సీతామాత జాడ కనపడకపోయేసరికి వాళ్ళందరూ వానరులందరూ కూడా ఎంతో దుఃఖంతో విలపిస్తూ ఉంటారన్నమాట. ఆ సమయంలో ఆయన సంపాతి అంటే జటాయు యొక్క అన్నగారు, ఆయన చాలా ముసలివాడు, ఆయనకు అంత శక్తి లేదు, కానీ ఆయన యొక్క చూపు ఎంతో తీక్షణమైంది అనమాట. 100 యోజనాలైన దూరంలో ఉన్న ఏదైనా కూడా ఆయన చూపు ద్వారానే ఆయన గ్రహించి చెప్పగలడు. ఆయన వాళ్ళకి సమాచారం ఇస్తారు సీతామాత దక్షిణ ముఖంగా ఆ సముద్రం అవతల ఉండే అవకాశం ఉంది అని. అప్పుడు వాళ్ళందరూ కూడా జాంబవంతుడు సారథ్యంలో వానరులందరూ దక్షిణం వైపుగా వెళ్తారు. వెళ్ళి అక్కడ ఇంకా ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఏం చేయాలి వాళ్ళు, ఇప్పుడు సముద్రాన్ని లంఘించాలి, అంటే సముద్రాన్ని దాటి అక్కడికి వెళ్ళి సీతామాతని వెతకాలి. వెతకాలి అంటే అక్కడున్న వానరులందరినీ అడుగుతున్నాడు జాంబవంతుడు, ఎవరు చెయ్యగలరు ఈ కార్యాన్ని అంటే ఒక్కొక్క వానరుడు వచ్చి చెప్తున్నాడు అనమాట, నేను 10 యోజనాలు దూకగలను, నేను 50 దూకగలను, అంగదుడు వచ్చి నేను 100 యోజనాలు కూడా దూకగలను, కానీ తర్వాత తిరిగి వెనక్కు రాలేను అని చెప్తాడు. ఆ సందర్భంలో ఇంకా ఆంజనేయ స్వామి ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా కూర్చొని ఉన్నారు. అప్పుడు జాంబవంతుడు వచ్చి అడుగుతాడు, ఏంటి ఆంజనేయ నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నావు అంటే, అప్పుడు ఆయన కూడా సందేహం వస్తుంది అనమాట, ఆయనకు అంత శక్తి ఉందా అని ఆయన ఆయనే సందేహిస్తున్నాడు. అప్పుడు జాంబవంతుడు ఆయన యొక్క శక్తిని గుర్తు చేస్తాడు, నీ అంత శక్తి నువ్వు మర్చిపోయావా, నువ్వు ఎంత శక్తివంతుడివి, నువ్వు సులభంగా ఈ సముద్రాన్ని దాటగలవు, సీతామాతని అన్వేషించి తిరిగి రాగలవు, నీకు అంత శక్తి ఉంది అని ఆయన
శక్తిని గుర్తు తెస్తే అప్పుడు ఆంజనేయ స్వామికి నమ్మకం కలుగుతుంది, అవును నేను కూడా చేయగలను అని. ఆ విధంగా జాంబవంతుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆయన యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మనము కూడా భౌతిక లోకంలో ఎవరైనా ఏదైనా కార్యం సాధించాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళని మోటివేట్ చేయాలి, అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలని గుర్తు చేయాలి, వాళ్ళు చెయ్యగలరు అనే నమ్మకాన్ని కలిగించాలి. కానీ వాళ్ళు ఆ పని చెయ్యకముందే ఆ నీకేం చేతనైతుంది పని చేయడం, నీకంత శక్తి ఉందా అని మనము డిమోటివేట్ చేయకూడదు. అంటే వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అలా అలా చేసామనుకోండి నిజంగా వాళ్ళకి ఆ శక్తి ఉన్నా వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదన్నమాట. ఆ అపనమ్మకంతో వాళ్ళు ఆ కార్యాన్ని సాధించలేరు. ఎప్పుడైనా ఒక లీడర్, ఒక ఎవరైనా మన శ్రేయోభిలాషులు ఏదైనా గొప్ప కార్యం సాధించాలి అని మనం ఆశిస్తే మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే వాళ్ళని మోటివేట్ చేసేలా ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు జాంబవంతుడు, ఒక గురుస్థానంలో ఉన్నాడు ఆంజనేయ స్వామికి, గురుస్థానంలో ఉండి ఆయన శక్తిని ఆయనకు గుర్తు చేసి ఆయన ఏ విధంగా కార్యాన్ని సాధించుకొని రావాలో ఆయనకి వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఆంజనేయుడికి జాంబవంతుడు గుర్తు చేశాడో ఇంకా ఆయన ఎంతో శక్తివంతుడు అవుతాడు. శక్తివంతుడయ్యి తన శక్తిని తానే గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్న వానరులకి ప్రదర్శించేలా అక్కడ ఉన్న పర్వతాన్ని ఎక్కి పూర్తిగా ఎంతో పెద్ద ఆకారాన్ని పొందుతాడనమాట. ఆవిడకి చూపిస్తున్నాడు, ఎందుకంటే వానరులందరూ కూడా ఎంతో శోకంలో ఉన్నారు. అసలు సీతామాత అన్వేషణ మనం చెయ్యగలమా, అసలు చెయ్యకుండా పోతే మన పరిస్థితి ఏంటి, రాముడికి మనం ఏ విధంగా సహాయం చేయలేవు, సుగ్రీవుడికి ఎంతో కోపం వస్తుంది మా రాజుకి, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని అన్ని అన్ని విధాలుగా బాధపడుతున్నారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆంజనేయుడు ఆ పర్వతాన్ని ఎక్కి, అదేంటంటే మహేంద్ర పర్వతం, ఆ పర్వతాన్ని ఎక్కి ఎంతో పెద్ద ఆకారంతో వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. నేనేం చెయ్యగలను అంటే ఈ సముద్రంలోని నీళ్లని మొత్తం కూడా తీసి ఈ భూమిని ముంచేయగలను, మేరు పర్వతాన్ని చుట్టి రాగలను, ఆకాశంలో ఎగిరే గరుత్మంతుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రాగలను అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు, వాళ్ళందరికీ ఆంజనేయుడి శక్తి గురించి చెప్తే వాళ్ళందరూ కొంచెం ఊరట పొందుతారనమాట. ఆ ఊరట వాళ్ళకి కలిగించడం కోసం ఒక నాయకుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి తన శక్తి సామర్థ్యాల్ని నిరూపించాలి, నిరూపిస్తే వాళ్ళందరూ కూడా మోటివేట్ అవుతారనమాట. అప్పుడు చెప్తారు వానరులందరూ, ఆంజనేయ నువ్వు వెళ్ళి కార్యాన్ని సాధించుకొని రా, అప్పటి వరకు మేమందరం కూడా ఒంటి కాలి మీదనే నిలబడతామని. అప్పటి నుంచి వానరులందరూ కూడా ఆ సముద్ర తటం దగ్గర ఒంటి కాలి మీద నిలబడతారనమాట. అప్పుడు ఇంకా ఆంజనేయుడు తన ప్రయాణాన్ని సాగిస్తాడు. సాగించే ముందే ఆయన మనసులో స్మరించుకుంటాడు శ్రీరామచంద్రుణ్ణి, రామనామాన్ని స్మరించుకుంటూ అదే స్మరణలో ఇంకా ఆయన సముద్రాన్ని లంఘించడం ప్రారంభిస్తారనమాట. అంటే మనము భౌతికంగా అయినా ఆధ్యాత్మికంగా అయినా ఏ కార్యం చేసినా భగవంతుడి నామ స్మరణ చేస్తూ ఆయన స్మరణ చేస్తూ ఉంటే మనం ఏ కార్యమైనా సాధించగలం. అది మనకు ఆంజనేయుడే ఉదాహరణ. అలా కాసేపు ఆయన సముద్రాన్ని లంఘించడం మొదలు పెట్టారో లేదో ఆయనకి సముద్రంలో నుంచి మైనాకుడు బయటకు వస్తాడు. మైనాకుడు ఒక పర్వతం, ఆయనకి రెక్కలు ఉంటాయి. ఒప్పట్లో పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి, అయితే ఆ రెక్కలు ఈ పర్వతాలకు రెక్కలు ఉండడం వలన అక్కడ ఉన్న జంతువులకి హాని కలుగుతుంది అని ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఆ రెక్కల్ని కట్ చేస్తాడనమాట. అయితే మైనాకుడు సముద్రంలో నుంచి అప్పుడు బయటకు వస్తాడు, ఓన్లీ మైనాకుడిని మాత్రం విడిచిపెడతాడు. కారణం ఏంటి అంటే మైనాకుడు సముద్రంలో పాతాళ లోకంలోంచి రాక్షసులు సముద్రంలో నుంచి బయటికి రాకుండా అక్కడ మైనాకుడిని అడ్డుగా ఉంచుతారనమాట. అయితే అక్కడ రామసేవ చేయడానికి వచ్చాడని ఆంజనేయుడికి ఆహ్వానిస్తాడు మైనాకుడు. ఆహ్వానించి నువ్వు నా దగ్గర కాసేపు విశ్రమించు, నువ్వు ఎంతో గొప్ప సేవ చేస్తున్నావు రామసేవ, కాసేపు విశ్రమించు అని అడుగుతాడనమాట. అప్పుడు ఆయన చెప్తాడు ఆంజనేయుడు, నీ అభ్యర్థనకి నాకు ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన విన్నపాన్ని స్వీకరించి ఆ మైనాకుడిని ఒకసారి తాకి తర్వాత చెప్తాడనమాట, నేను ఇప్పుడు విశ్రామం తీసుకోలేను, నేను రామసేవ చేయాలి, అక్కడ రామచంద్రుడు ఎంతో బాధపడుతున్నాడు, నేను తొందరగా వెళ్ళి కార్యాన్ని ముగించుకొని రావాలి, ఇప్పుడు నేను తీసుకోలేను అని చెప్తాడనమాట. ఇది మనకి ఏం సూచిస్తుంది అంటే భౌతికమైన లోకంలో కూడా మనము ఎవరైనా భగవంతుడి సేవ చెయ్యాలి అనుకుంటే ఈ భౌతికమైన లోకవాసులు మనకి ఏదో ఒక
ఏదో ఒక ప్రలోభాల్ని గుర్తు చేస్తారనమాట. నువ్వు ఇంతసేపు చేసి సేవ చేసావు కదా, ఇక చాలులే, రోజు ఉదయమే లేచి జపం చెయ్యాలా? అది ఒక రోజు రెస్ట్ తీసుకో. ఈ రోజు గుడికి వెళ్ళకుంటేవేంటి, ఈ రోజు క్లాస్ వినకుంటే ఏంటి, రోజు చేస్తూనే ఉన్నావు కదా అని మనకి భౌతికమైన లోకంలో మన చుట్టూ ఉన్న వాళ్ళే ప్రలోభాలకి గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆంజనేయుడు లాగా దృఢ సంకల్పంతో ఉండాలి. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి, భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే మనం ఏం చేస్తున్నాము, మనము దేని మీద మన లక్ష్యాన్ని గురి చేసి ఉంచామో దాని వైపు నుంచి పక్కకి జరగకూడదు. బయటి నుంచి మనకి ఎన్నో ప్రలోభాలు వచ్చినా మన లక్ష్యాన్ని మీదనే మనం ఉండాలి. ఆ లక్ష్యం మీద నుంచి మన గురి అటు ఇటు తప్పకూడదు అనమాట. అది మనము ఆంజనేయుని నుంచి నేర్చుకోవాలి. ఆ తరువాత మైనాకుడికి కృతజ్ఞతలు చెప్పి తర్వాత ముందుకు సాగుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే దేవీ దేవతలు అసలు ఆంజనేయుడి సంకల్పం ఎంత ఉంది టెస్ట్ చేయాలని చెప్పి ఆ సముద్రంలో ఉన్న నాగుల యొక్క మాత నాగదేవతని యొక్క ఆమె పేరు ఏంటి అంటే సురస, సురసని అభ్యర్థిస్తారనమాట. ఆ సురస వచ్చి అప్పుడు ఆంజనేయుడు ముందు నిల్చుంటుంది. ఎలా అంటే ఆమె ముందు నిల్చుని అడుగుతుందనమాట, ఓ ఆంజనేయ నా ముందుకు ఎవరొచ్చినా సరే వాళ్ళు నా నోట్లోకి ప్రవేశించాల్సిందే, ఇది చెప్పింది నాకు బ్రహ్మదేవుడి యొక్క వరం, బ్రహ్మదేవుడు చెప్పారు నాకు ఈ మాటని అని చెప్పగానే ఆంజనేయుడు అమ్మ నేను తప్పకుండా వస్తాను, ఆ బ్రహ్మదేవుడు వరం కదా, ఆయన మాట నేను గౌరవిస్తాను, అయితే ఇప్పుడు నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు రామసేవ మీద, నేను ఆ కార్యాన్ని పూర్తి చేసుకొని తప్పకుండా వస్తాను అంటే ఆమె ఒప్పుకోదు సురస, లేదు లేదు నువ్వు తప్పకుండా ఇప్పుడు నా మాట వినాల్సిందే, నువ్వు నా మాట వినకుండా నేను నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పి తన నోరుని ఎంతో పెద్దగా చేస్తుంది అనమాట. అప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడు, ఆయన కూడా పెద్దగా చేస్తాడు, అప్పుడు ఆమె ఇంకా పెద్దగా చేస్తుంది, అలా 100 యోజనాల దూరం అంతా విస్తరిస్తుంది అనమాట ఆమె నోరు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆంజనేయుడు ఎంతో చాకచక్యంతో ఎంతో చిన్నగా మారిపోయి ఆ అణిమా సిద్ధితోని ఆయన లోపలికి వెళ్ళి సురస నోట్లోకి వెంటనే బయటకు వచ్చేస్తాడు. అప్పుడు చెప్తాడనమాట, అమ్మ నువ్వు నన్ను అడిగావు నేను నీ నోట్లోకి ప్రవేశించాలి అని, ఇప్పుడు నేను ప్రవేశించాను, అప్పుడు నీ మాటను కూడా మన్నించాను, అందుకని ఇంకా నాకు అనుమతి నివ్వు వెళ్ళడానికి, నేను రామసేవ చేయాలి, రామ కార్యం మీద ఉన్నాను, నాకు అనుమతి ఇవ్వమని అడగగానే ఆ సురస ఎంతో సంతోషిస్తుంది అనమాట. ఆమె యాక్చువల్గా ఎంతో అహంకారం చూపించింది, చూపించి నా నోట్లోకి ప్రవేశించకుండా నీకు వెళ్ళడానికి అనుమతి లేదు అన్నామా, ఇప్పుడు ఆంజనేయుడి యొక్క వినయం చూసి ఆమె ఎంతో ముగ్ధురాలైపోయింది అనమాట. ఓ ఆంజనేయ నువ్వు ఎంతో తెలివి గలవాడివి, ఎంతో శక్తివంతుడివి, నిన్ను చూసి నేను ముగ్ధురాలైపోయా, నాకు నచ్చింది నీ వినయం అని ఆమె ఆయనకు ఆశీర్వాదం కూడా ఇస్తుంది అనమాట. నువ్వు వెళ్ళి ఖచ్చితంగా రామకార్యం చేసి అక్కడికి వెళ్ళి లంకలో ఉన్న రాక్షసుల అందరినీ కూడా భయపెట్టి వస్తావు అని ఆయనకి వరం కూడా ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మనం కూడా భౌతిక లోకంలో మనం ఏమైనా భగవంతుడి సేవ చేస్తూ ఉంటే ఎవరైనా మన చుట్టూ ఉండి మనని ఏమైనా అనొచ్చు, అప్పుడు మనము వాళ్ళు అనంగా వాళ్ళ అహంకారం చూపించు, మన ముందర మనము అహంకారం చూపిస్తున్నాం, మనం వాళ్ళు చూపిస్తున్నారని మనం కూడా అహంకారం చూపించామనుకోండి ఏమవుతుంది, అక్కడ ఉన్న భగవంతుడి సేవలో మన అహంకారమే ఒక ఆటంకం అవుతుంది. ఇప్పుడు ఆంజనేయుడు ఆమె కంటే చాలా గొప్పవాడు, కానీ ఆయన ఆ గొప్పతనాన్ని అహంకారాన్ని ఆమె మీద చూపిస్తూ ఆయన రామసేవ చేయడంలో ఆలస్యం చెయ్యలేదు. ఎంతవరకు చూపించాలో చూపించి వెంటనే వినయంగా బయటికి వచ్చాడు. మనం కూడా భగవంతుడి సేవ చేయాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో అన్నారని వాళ్లతోని మన గొప్పతనాన్ని చూపించుకోవడం కోసము మన సమయాన్ని వృధా చెయ్యకుండా మనము వినయంగానే వాళ్ళ నుంచి దూరంగా రావాలన్నమాట. అలా భగవంతుడి సేవలో మనము ఎప్పుడూ వినయ విధేయతల్ని మళ్ళీ దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి అని మనము ఈ సురస యొక్క కథతోని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆంజనేయుడిగా ముందుకు సాగుతూ ఉన్నాడు. అలా ముందుకు సాగుతూ ఉంటే ఇంక ఎవరు వచ్చారు అడ్డు అంటే సింహిక అడ్డొచ్చింది. సింహిక కూడా ఒక రాక్షసి, ఆమెకు ఒక సిద్ధి ఉంది, ఎవరినైనా కానీ వాళ్ళ నీడతోని బంధించగలదు.
ఆ విధంగా ఆంజనేయుడు వెళ్తుంటే ఆయన నీడని బంధించింది. అప్పుడు ఆంజనేయ స్వామి పొరపడతాడు. ఏంటి నా శక్తి తగ్గిపోయిందా ఏంటి, నేను ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆయన ఆలోచిస్తాడు అనమాట. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే సింహిక ఆయన నీడని పట్టుకొని ఉంది. అప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడంటే, నాకు ఎందుకు నువ్వు అడ్డు తగులుతున్నావు, నన్ను వెళ్ళని, నేను రామకార్యంలో ముందుకు వెళ్తున్నానంటే ఆమె ఒప్పుకోదనమాట. ఆమె ఆ బంధాన్ని నుంచి విడిపించడానికి ఒప్పుకోదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆంజనేయుడు ఆమె యొక్క భీకరమైన ఆ నోట్లోకి వెళ్ళి ఆమెని పూర్తిగా ఛేదించి వేస్తాడు, అంటే ఆమెను అక్కడే సంహరిస్తాడు. ఈ సింహిక ఎవరికి గుర్తు అంటే అసూయ కల వారికి గుర్తు. సింహిక ఎన్వికి గుర్తు అనమాట. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనము భౌతికంగా అయిన ఆధ్యాత్మికంగా భగవంతుడి సేవలో ముందుకు వెళ్తూ ఉన్న అసూయతోని మనని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అసూయతోని మనని నానా రకాలుగా బాధ పెట్టాలని, మాటలు అనాలని, నానా మాటలు లేనివి ఉన్నవి కల్పించి అనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆంజనేయుడిలా వదించకూడదు. ఆంజనేయుడికి చెల్లింది అది. మనం ఏం చేయాలి, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలి అంటే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. మనము దూరంగా లేకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటే అలాంటి మాటలతో వాళ్ళు మనని బాధ పెడుతూనే ఉంటారు, మన భగవంతుడి సేవలో మనకు ఆటంకాలు కలిగిస్తూనే ఉంటారు. మన యొక్క లక్ష్యం ఎప్పుడు భగవంతుడి సేవ మీదనే ఉండాలి. భగవంతుడి సేవ తప్ప మనకి ఇంకా ఏమి గుర్తురావద్దు. ఎవరైనా అహంకారంతో అయినా అసూయతో అయినా మనని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళకి దూరంగా ఉండి మన కార్యాలని మనము నిర్వర్తించాలి. ఆ విధంగా సింహిక నుంచి తప్పించుకొని ఆయన లంకకు దగ్గరగా వస్తారు. ఆ లంకకి దగ్గరలో ఒక పర్వతం ఉంటుందండి. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆయన త్రికుట పర్వతం, ఆ త్రికుట పర్వతాన్ని ఎక్కి చూస్తాడనమాట. చూస్తే అక్కడ మొత్తము కూడా ఎంతో అందమైన ప్రదేశము. ఆ బంగారు లంక దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. అది చూసిన వాళ్ళు ఎవరైనా దానికి ముగ్ధులు అవ్వాల్సింది. అంత గొప్పగా ఉంది ఆ లంకానగరం. అదే విధంగా ఉంటుందన్నమాట పరిస్థితి. ఇప్పుడు చూడండి రాక్షసుల పరిస్థితి ఎలా ఉంటుంది. మనం హిరణ్యాక్షుడైనా, హిరణ్యకశిపుడైనా, ఇప్పుడు రావణాసురుడైనా ఏం చేశారు, వాళ్లకున్న ఏదో ఒక కోరికని తీర్చుకోవడం కోసము ఎంతో ఇంద్రియ నిగ్రహాన్ని చేసి వాళ్ళు గొప్ప తపస్సు చేస్తారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఎంత గొప్ప తపస్సు అంటే శరీరంలోని మాంసాన్ని కూడా మొత్తము క్రిమికీటకాలు తినేసేయి, అయినా ఆ బొక్కలతోనే, ఆ బోన్స్ తోనే నిలబడి ఉండి ఎంతో గొప్ప తపస్సును చేస్తాడు. అంత ఇంద్రియ నిగ్రహం. ఎప్పుడైతే వాళ్ళ లక్ష్యాన్ని సాధించారో ఇంకా ఇంద్రియాలు వాళ్ళని జయిస్తాయి. ఇంకా వాళ్ళు ఇష్టమైన విధంగా ప్రవర్తించి అప్పటి వరకు వాళ్ళు చేసిన తపస్సు కూడా వృధా అయ్యేలా చేసుకుంటారనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి మనము, ఆంజనేయ స్వామి వచ్చాడు. అయ్యో ఆ స్వర్ణలంకని చూసి ఆయన మోహంలో పడి ఆయన ఇంద్రియాలకి దాసోహం అవలేదు. అప్పుడు కూడా ఆ లంకని చూసి ఎంత గొప్పగా ఉంది అనుకున్నాడు అంతే, కానీ ఏ విధమైన మోహానికి గురి అవలేదు ఆంజనేయుడు. ఆ తర్వాత ఆయన అలా చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అన్ని యోజనాలు లంఘించి వచ్చిన ఆయనలో ఏమాత్రం కూడా అలసట లేదు, శరీరంలో ఏమాత్రం బడలిక లేదు. కారణం ఏంటి అంటే ఆయన చేసేది ఏంటి, ఆయన కోసం ఆయన చేసుకోవడం లేదు, ఆయన రామ సేవ చేస్తున్నాడు. ఎవరైనా సరే భగవంతుడి సేవ చేస్తే ఆ శక్తిని ఎవరిస్తారు అంటే భగవంతుడే ఇస్తాడు. భగవంతుడు శక్తి ఇవ్వంది సామాన్యమైన మనకు ఆయనకు సేవ చేసే అంత భాగ్యమే కలగదు. మనము భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉంటే ఆయన సేవ చేసే శక్తిని ఆయనే ఇస్తాడు. మనము ఎంత సేవ చేసినా ఆ బళ్ళిక కలగకుండా, ఒకవేళ కలిగితే దాన్ని తీసేసే బుద్ధిని, తెలివితేటల్ని కూడా ఆయనే ఇస్తాడు అనమాట. ఆ విధంగా ఆంజనేయుడికి ఎంతో శక్తిని ఇచ్చాడు. వచ్చాడు, ఆ లంకని మొత్తం కూడా చూశాడు. చూసిన తర్వాత ఆయన ఒకటే అనుకున్నాడు అనమాట, నేను ఈ లంకా నగరంలోకి వెళ్ళి కేవలము సీతామాత జాడ తెలుసుకోవడం మాత్రమే కాదు, నేను ఈ లంకా నగరంలో ఉన్న ప్రతి ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలి, లంకా నగరంలో ఎక్కడ ఏముందో తెలుసుకోవాలి, తెలుసుకొని ఇక్కడ ఎవరు వీరులున్నారు, ఆ వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటి,
వాళ్ళకి ఏమి లోపాలు ఉన్నాయి, అసలు ఎంతమంది సైన్యం ఉంది, ఏ విధంగా వాళ్ళకున్న ఆయుధాలు ఏమిటి, వాళ్ళు ఏ విధంగా మన మీద దండెత్తగలరు, ఒకవేళ దండెత్తితే మన వ్యూహం ఎలా ఉండాలి, ఈ వానరసేన వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, ఇది మొత్తము కూడా నేను తెలుసుకొని రావాలి అని అనుకుంటారన్నమాట. అనుకొని ఇంకా లంకాలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతారు. సిద్ధమయ్యి ఆ లంకా ప్రవేశానికి ముందు అక్కడ మళ్ళీ ఇంకొకళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళెవరు అంటే లంకిని. ఆమె ఆ శ్రీ లంకకి కాపలాదారు, ఎన్నో జన్మల నుంచి అక్కడ లంకకి ఆమె కాపలా కాస్తూ ఉందన్నమాట. ఆమె చూసింది ఆంజనేయ స్వామిని. అయితే ఆంజనేయుడు ఏమి అంత పెద్ద ఆకారంలో లేరు, ఒక చిన్న పిల్లిలాగా, చిన్న వానరంలాగా మారిపోయారు. చిన్న వానరంలాగా మారిపోయి లోపలికి వెళ్ళడానికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నారన్నమాట. ప్రవేశిస్తుంటే ఆమె అడ్డుకుంది, అడ్డుకొని ఒకటే మాట చెప్తుందన్నమాట, ఎవరు నువ్వు, ఎందుకు లోపలికి వెళ్తున్నావు అంటే, అయ్యో నేనేముందమ్మా, ఒకసారి చూద్దాము ఈ బంగారు లంక ఎంతో బాగుంది, ఒకసారి చూసొద్దామని వెళ్తున్నాను అంటే, లేదు లేదు ఎవ్వరూ వెళ్ళడానికి అనుమతి లేదు అంటే, ఆ లేదు లేదు నేను ఒకసారి చూడాల్సిందే, నేను వెళ్ళొస్తా అంటారన్నమాట. అంటే ఆమె అస్సలు ఒప్పుకోదన్నమాట. ఒప్పుకోకుండా ఆ ఆంజనేయుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే, ఆంజనేయుడు ఒక్కసారి జంప్ చేసి ఆమె తల మీద కూర్చొని ఒకసారి గట్టిగా ఆమె తల మీద మోదుతాడనమాట. అప్పుడు ఆమె కింద పడిపోతుంది. అప్పుడు అంటుందన్నమాట ఆ లంకిని, నేను ఎప్పుడో నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎవరైతే వచ్చి నీకంటే శక్తివంతులు నిన్ను ఓడిస్తారో అప్పుడు ఈ లంక యొక్క పతనం మొదలవుతుంది అని చెప్తుందన్నమాట. అంటే లంకిణి కూడా తెలిసిపోయింది ఇంకా రావణాసుడి యొక్క పతనం మొదలైంది అని. ఇంకా ఆ విధంగా ఆమె ఏమంటుంది, సరే అయితే ఇన్ని రోజులు నేను నీ కోసమే ఎదురు చూశాను, నేను ఏ విధంగానూ నీకు అడ్డు చెప్పను, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. అంటే అప్పుడు ఏం చేస్తాడు ఆంజనేయుడు, ఇంకా లంకా నగరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ లంకా నగరంలో ఎంతమంది ఉన్నారు ఆ బంగారు లంకకి కాపలాగా, అంటే 100,000 మంది రాక్షసులు మొత్తం చుట్టూ కాపలా కాస్తూ ఉన్నారనమాట. ఆ చుట్టూ కాపలా కాస్తుంటే ఆయన పెద్ద ఆకారంలో కాకుండా చాలా చిన్న ఆకారంలోకి మారిపోయి ఆ లంకలోకి ప్రవేశిస్తారు. అయితే యాక్చువల్గా వాళ్ళు ఎంత చిన్న ఆకారమైనా పసిగట్టగలరు, కానీ వాళ్ళందరికీ ఒకటే నమ్మకం, అక్కడ లంకిని ఉంది, లంకిని ఎవరిని కూడా లోపలికి అనుమతించదు అని కొంచెం ఏమరపాటుగా ఉంటారు. అందుకని ఆంజనేయుడు లోపలికి ప్రవేశింపలేస్తాడన్నమాట. ఆ ప్రవేశం ఎలా చేశాడు, ముందు సింహద్వారం నుంచి వెళ్ళలేదు, వెనకాల వైపు అంటే దొడ్డిగుమ్మం అంటారు కదా అక్కడి నుంచి ప్రవేశించాడు. ఆ ప్రవేశం కూడా కుడి కాలితో కాకుండా ఎడమ కాలితో ప్రవేశించాడు. మనందరికీ తెలుసు కుడి కాలితో ప్రవేశిస్తే అది చాలా మంగళకరం, అదే ఎడమ కాలితో ప్రవేశిస్తే అది అమంగళకరం. ఆ విధంగా ఆంజనేయుడు ఏం చేశాడు, వెనక వైపు గేట్ నుంచి ఆ లంకా నగరంలోకి ప్రవేశించాడు. ఆ లంకని చూస్తే ఆయనకి లంకా నగరం మొత్తం ఎంత పెద్దగా ఉందంటే 8 మైళ్ళ దూరం ఉందన్నమాట. 8 మైళ్ళ పొడవు వెడల్పు కలిగి ఉంది ఆ లంకా నగరం. అంత పెద్ద ఆ లంకలోకి వెళ్ళిన తర్వాత ఆయనకి కనిపించింది అక్కడ ఒక విమానం కనిపించింది. ఆ విమానం ఎవరిది అంటే కుబేరుడిది. కుబేరుడిని ఓడించి ఆయన దగ్గర నుంచి ఆ విమానాన్ని తెచ్చుకుంటాడు రావణుడు. ఆ పుష్పక విమానం ఎక్కితే ఆయనకి మొత్తం లంకా నగరం అంతా, సౌందర్యం అంతా కనిపిస్తుంది అనమాట. ఎంతో సుందరమైన వనాలతోని అది దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది ఆ లంకా నగరం. అయితే ఆ పుష్పక విమానంలోకి ఎక్కారు కదా ఆంజనేయుడు, ఆ విమానం ఎంత సౌందర్యంగా ఉంది అంటే మొత్తము అందులో బంగారంతో చేసిన పక్షులు, పాములు, ఏనుగులు, అనేక రకాల జంతువులు ఉన్నాయంట, అన్ని కూడా బంగారంతో తయారు చేసినాయి. ఆ వాటన్నిటికీ కూడా ఎన్నో మణులతోని, వజ్రాలతోని, వైడూర్యాలతోని పొదగబడి ఉందంట. అంత గొప్పగా ఉంది ఆ పుష్పక విమానం. అందులోనే ఇంకా సరస్సులు ఉన్నాయంట, ఆ సరస్సులోనే కల్వపూలు విరబూసి ఉన్నాయన్నమాట. అంత గొప్పగా ఉంది పుష్పక విమానం. మనకి ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం, పుష్పక విమానంలో ఎంతమంది అయినా ఎక్కినా గానీ ఇంకొంతమందికి స్థానం ఉంటుందంట. అయ్యో ఇంతమందికే సరిపోతుంది అనేది కాదు, అంత గొప్పదనమాట. అదే రావణుడు ఆయన లంకానగరంలో పెట్టుకున్నాడు.
ఆ విధంగా ఆయన అందరినీ చూస్తున్నాడు, మొత్తం పరిశీలిస్తూ ఉన్నాడు. పరిశీలిస్తూ ఉంటే ఆయన కళ్ళ ముందు ఎంతో అందంగా ఉన్న యువతులు అలా నడుస్తూ ఉన్నారన్నమాట. ఆ అందమైన యువతులు అందరూ కూడా ఎంతో అందంగా మొత్తం అలంకరించుకొని ఉన్నారు. వాళ్ళు అలంకరించుకొని వాళ్ళ చేతిలో రావణుడికి సేవ చేయడం కోసము ఏదో ఒకటి వాళ్ళ చేతిలో పట్టుకొని వెళ్తున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ అందమైన స్త్రీలందరూ కూడా రావణుడి దగ్గరికి వెళ్తున్నాడు. రావణుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి అక్కడికి వెళ్ళాక చూశాడనమాట రావణాసురుణ్ణి. ఆ ఆంజనేయుడు ఎంతో విశాలంగా ఎంతో పెద్దగా ఉన్నాడు, ఎంతో తేజోవంతంగా ఉన్నాడు, ఎంతో శక్తివంతుడిగా ఉన్నాడనమాట. అసలు రావణుని చూస్తేనే, ఈయనని చూస్తేనే ఈయననే రావణుడు అని తెలియకపోయినా చెప్పగలిగే అంత గొప్పగా ఉన్నాడంట రావణుడు. ఆయనకి ఆంజనేయుడిని చూసి, ఆంజనేయుడికి రావణుని చూసి ఒకసారి అనిపించిందంట, అబ్బాయి ఎంత గొప్పగా ఉన్నాడు రావణుడు అని. తరువాత అనిపించింది, ఇంత గొప్ప శక్తి ఉంది, తేజస్సు ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, కానీ ఈ రావణాసురుడికి ఎంత పాడుబుద్ధి ఉంది. ఆయన తన ఇంద్రియాలకు దాసోహం అయ్యాడు. ఏదో ఒక చిన్న కోరిక, ఆ కామవాంఛతోని ఈయన ఓడిపోయాడు ఈ రావణాసురుడు. అన్ని రకాల శక్తివంతుడు ఒక చిన్న కోరికకి ఈ విధంగా దాసోహం అయిపోయాడే అని మళ్ళీ జాలి కలిగిందంట. అక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు ఒక సీతామాతని అపహరించలేదు రావణుడు, ఎంతో మంది యువతల్ని అపహరించాడు. వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆ వాళ్ళ యువతులు, వాళ్ళ కూతుర్లని, భార్యల్ని ఎంతో మందిని అపహరించాడు. ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళందరినీ కూడా వీలైతే అడ్డు తప్పించాడు, లేకపోతే సంహరించాడు. అంతమందిని తీసుకొచ్చి తన భవనంలో ఉంచుకొని వాళ్ళందరితోని సేవల్ని పొందుతున్నారన్నమాట. ఆ సమయము ఆంజనేయుడు వచ్చిన సమయం ఏంటండి, అది రాత్రి సమయం. అందుకని అందరూ కూడా రావణుడి యొక్క శయన మందిరానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా అందరూ మత్తు పానీయాలు సేవిస్తూ ఇంద్రియ భోగాలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంకా అందరూ పడుకున్నారు, శయనించారు. అప్పుడు అక్కడికి ఆంజనేయుడు వచ్చి ప్రతి స్త్రీని కూడా పరిశీలిస్తున్నాడు అనమాట. మరి ఎవరు సీతామాత అంటే, ఇప్పుడు మనకంటే ఇగో సీతామాత అంటే ఇలా ఉంటుందని మనకు వాట్సాప్లో ఎవరైనా ఫోటో పంపిస్తే మనము చూసుకోవచ్చు, కానీ అప్పుడు అవేం లేవు. సీతామాత ఎలా ఉంటుంది అని రాముడు కొన్ని లక్షణాలు చెప్పాడు అంతే తప్ప మరి ఆయనకి తెలియదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, అందరిని పరీక్షించాలి. పరీక్షిస్తుంటే ఆయనకి ఆంజనేయుడికి అనిపించిందంట, అదేంటి నేను ఒక బ్రహ్మచారినే, ఇలా స్త్రీలను నేను పరిశీలించవచ్చా అని ఆయనకి కొంచెం భావం కలిగింది. తరువాత ఆంజనేయుడు అనుకున్నాడు, అంటే నేను నా ఉద్దేశం ఏంటి ఇక్కడ, నేను వీళ్ళని పరీక్షించడానికి ఇక్కడికి రాలేదు, నేను రామసేవ చేయడానికి వచ్చాను. రామసేవ చేయడానికి వచ్చాను, నేను ఒక స్త్రీని వెతకడానికి వచ్చాను. మరి స్త్రీని వెతకడానికి వస్తే స్త్రీలనే పరీక్షించాలి, కానీ పురుషుల్ని పరిశీలిస్తే దానివల్ల ఉపయోగం ఏముంది. నా ఉద్దేశము రామసేవ, నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అని ఆయన మనసులో ఆయనే సర్ది చెప్పుకొని ఇంకా మొత్తం అందరి స్త్రీలని పరిశీలించాడు. ఎవరిని చూసినా ఈమె సీతామాత అనే భావం ఆయనకి కలుగలేదు. ఆయన చివరిగా ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీ ఎంతో అందంగా ఉంది, ఎంతో తేజోవంతంగా ఉంది, ఎంతో అందమైన వస్త్రాలని ఆభరణాలని కలిగి ఉంది. ఆమెని చూస్తే ఆయనకు అనిపించిందంట ఒక నిమిషం, ఈమెనే సీతామాత కావచ్చు అని ఎంతో ఆనందంతో నృత్యం చేశాడంట. ఆ తరువాత నిమిషమే ఆయనకు అనిపించింది, అయ్యో అలా నేను ఎలా భావిస్తున్నాను, అసలు సీతామాత రాముడు లేకుండా ఆయన వియోగంలో ఇలా వచ్చి పడుకొని నిద్రపోతుందా, అసలు రాముడి వియోగంలో ఆమె ఆహారం తీసుకోలేదు, నిద్రపోలేదు, అలాంటిది కనీసం నీళ్లు కూడా తాగలేదు, అటువంటి సీతామాత రాముడి యొక్క విరహంలో బాధపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఈ విధంగా నిద్రిస్తుందా, అసలు సీతామాత ఈ రావణుడి యొక్క శయన మందిరంలో ఎందుకు ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది, నేను మొత్తం వెతికానే, మరి ఎంత వెతికినా నాకు కనిపించట్లేదు, మరి నేనేం చెయ్యాలి అని బాధపడ్డాడంట ఆంజనేయుడు. బాధపడి అనిపించింది, ఇప్పుడు నాకు అంతా వెతికాను కనిపించలేదు, కనిపించలేదు అని చెప్పి నేను వెళ్తే రాముడు తట్టుకోలేడు, రాముడు తట్టుకోలేక శరీరాన్ని విడిస్తే
ఆయన సోదరులు లక్ష్మణుడు సుగ్రీవుడు విడిచాడని వానరులు అందరూ వాళ్ళ దేహాన్ని త్యాగం చేస్తారు. ఈ కబురు తెలిసిన అయోధ్య వాసులందరూ కూడా దేహాన్ని త్యాగం చేస్తారు. మరి నేను సీతామాత జాడ వెతకలేక తిరిగి వెళ్ళి వాళ్ళకి కబురు చెప్పేదంటే అసలు నేనే నా శరీరాన్ని త్యాగం చేస్తే ఇంకా బాగుంటుంది అనిపించిందంట ఆంజనేయుడికి అని బాధపడుతూ ఉంటే తరువాత ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. నేను రావణుడి యొక్క మందిరాలనే వెతుకుతున్నాను, అసలు ఈ మందిరాల్లో కాకుండా మొత్తం లంక నగరమంతా వెతికితే ఇంకెక్కడైనా కనిపించే అవకాశం ఉంటుందేమో అని ఆంజనేయుడు బయటికి వెళ్తాడనమాట. చూడండి మనకి కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, మీరు నా సేవ చేయాలి, భగవంతుడి సేవ చేయాలి, భగవంతుడికి దగ్గరికి రావాలి అంటే మీకు ఆ బుద్ధిని నేనే ఇస్తాను. ఏం చెప్పాడంటే దదామి బుద్ధి యోగంతం, నేనే మీకు బుద్ధిని ఇస్తాను, నేనే మీకు తెలివితేటల్ని ఇస్తాను అని చెప్పాడు. ఇక్కడ కూడా ఆంజనేయుడికి వచ్చే ప్రతి సమస్యకి ఆ సమయంలో రామస్మరణ చేసుకోగానే ఆయనకు సరైన బుద్ధిని రాముడే ఇస్తున్నాడు అన్నమాట. ఆ రామచంద్రుడు ఇచ్చిన ఆ జ్ఞానంతో ఇప్పుడు ఇంకా ఆయన లంకా నగరంలో మొత్తం వెతకడం ప్రారంభించాడు. అలా ఆయన వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఒక దగ్గర ఆయనకి అశోక వాటిక కనిపించింది. ఆ వాటిక మొత్తం కూడా మొత్తం ఎంతో సుందరంగా ఉన్న వనం. ఆ వనంలో ఒక చెట్టు కింద ఒక స్త్రీ ఉంది. ఆమె అక్కడ ఆ వనం పక్కనే ఒక 1000 కాళ్ల మండపం ఉందన్నమాట, 1000 స్తంభాలతో కూడింది. ఆ మండపం దగ్గర నుంచి ఆ అశోక వనంలో ఒక ఒక చెట్టు కిందికి అలా నడుస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత ఆమె ఆ చెట్టు కింద ఉన్నప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడు, ఎలా ఇప్పుడు ఆమె ఎవరు, ఎలా కనుక్కోవాలి, ఎలా వెళ్ళి మాట్లాడాలని ఒక చెట్టు ఎక్కి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయం కల్లా మొత్తము ఆ ప్రాతకాల సమయం అయిపోతుంది, చెట్టు చీకటి అయిపోయింది, ఉదయం తెల్లవారే సమయం. ఆ ప్రాతకాల సమయంలో ఆ చెట్టు కింద ఉన్న స్త్రీ దగ్గరికి రావణాసురుడు వస్తాడు. రావణాసురుడు వచ్చి ఆ సీతామాత దగ్గరికి వెళ్ళగానే సీతామాత ఏం చేస్తుందంటే అంతవరకు మామూలుగా కూర్చున్నామ వెంటనే తన కొంగు కప్పుకొని పక్కగా తిరిగి కూర్చుంటుందన్నమాట. అది చూసిన రావణుడు ఇంకా మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇది రావణుడి యొక్క నిత్య కృత్యం, ప్రతిరోజు ఉదయం లేవగానే ఫస్ట్ గానే ఆ సీతామాత దగ్గరికే వస్తాడనమాట. సీతామాత దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఇంకా ఇదే పని ఆయనకి అడుగుతున్నాడు, నేను ఇన్ని రోజుల నుంచి నిన్ను బంధించి ప్రతిరోజు అడుగుతున్నాను, ఇంతమంది స్త్రీలున్నారు నా అంతఃపురంలో, వాళ్ళందరినీ కూడా బంధించి తీసుకుని వచ్చాను, వాళ్ళందరూ కూడా మొదట్లో బెట్టు చేసిన అందరు కూడా ఇప్పుడు నాకు శరణాగతులయ్యారు, నీకు ఏంటి సమస్య, నా రాణి కావడానికి నీకు సమస్య ఏంటి, నేను వాళ్ళందరిలో ఒకదానిగా ఉంచాను, నేను నిన్ను నా పట్టపురాణి చేసుకుంటాను, ముఖ్యమైన రాణిని నిన్నే చేస్తాను అని పక్కనే ఆయన భార్య మండోదరి ఉంది, ఆమె ముందే ఇలాంటి ప్రగల్భాలన్నీ పలుకుతున్నాడు. ఇంకా అంటున్నాడు అనమాట, నీ సమస్య ఏంటి, నువ్వు ఇన్ని రోజులు ఇక్కడికి అయింది వచ్చి, నీ రామచంద్రుడు వచ్చాడా, నిన్ను తీసుకుని వెళ్ళాడా, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి, నాలో లేనిదేంటి అని ఆయన గొప్పతనాన్ని ఆయన ఐశ్వర్యాలని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట. చెబుతూ ఉంటే సీతామాత ఏమి మాట్లాడకుండా ఒక్క మాటకుండా ఒక గడ్డి పరక తీసుకుని చూపిస్తుంది అనమాట. అంటే నువ్వు నీ గొప్పతనం రామచంద్రుని ముందు గడ్డి పరకతో సమాధానం అని సూచాయిగా చెప్పింది. ఇక అది చెప్పగానే ఆ రావణుడికి ఎంతో కోపం వచ్చిందనమాట. ఆ కోపంతోనే ఏం చేస్తాడంటే ఇక సీతామాతతోని పరుషంగా మాట్లాడతాడు, నేను ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను, నీకు ఇంకా 2 నెలలు మాత్రం సమయం ఇస్తాను, ఈ 2 నెలల్లో నువ్వు నా మాట వినకపోతే, నువ్వు నాకు రాణివి కాకపోతే నిన్ను నేను సంహరిస్తాను, సంహరించి నీ శరీరాన్నే వీళ్ళందరికీ చెప్తాను, నీ శరీరాన్నే వంట చేసి నాకు భోజనంగా వడ్డించమని చెప్తాను అని ఆ సీతామాతని బెదిరించి రాముడు వెళ్తాడు. వెళ్లే ముందు ఉన్న అక్కడ రాక్షస స్త్రీలకు చెప్తాడనమాట. ఆ రాక్షస స్త్రీలకు ఏం చెప్తాడు, మీరు రామ కథ ఆమె కాదు, ఆమెకు చెప్పేది నా కథ చెప్పండి, ఆమె మనసు మార్చండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మ దగ్గరికి వస్తారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే అందరు సామాన్యమైన మానవుల్లా లేరు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వింతమైన ముఖం ఉంది, ఒకళ్ళు గుర్రంలాగా, పక్షిలాగా, గాడిదలాగా వింత వింత ముఖాలు ఉన్నాయి. వాళ్ళకు కొంతమందికి ఒకటే కన్ను ఉంది, కొంతమందికి ఒక కన్ను ఆ పొట్ట మీద ఉంది, అంటే వింత వింత శరీరాలు అన్నమాట. ఒక్కొక్క రాక్షస కన్యది ఒక్కొక్క విధంగా.
వాళ్ళందరూ వచ్చి సీతామాత దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఏంటి నీ సమస్య? రావణుడు వచ్చి అడుగుతుంటే ఒప్పుకోవడానికి నీకు సమస్య ఏంటి? మమ్మల్ని ఎప్పుడు అలా అడగలేదు, అడిగితే మేము ఎప్పుడో ఒప్పుకునేవాళ్ళం. నీకు ఏంటి సమస్య? నీకు అంత బాగుంటే ఒప్పుకోవడానికి నీకు నచ్చట్లేదా? అసలు రావణుడు కాదు నిన్ను సంహరించేది, మేమే నిన్ను సంహరించి నీ శరీర భాగాల్ని మేమే భోజనం చేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరిస్తే ఇంకా ముందే చెప్తున్నారనమాట, ఈ బెదిరింపు కంటే ముందే రావణుడి యొక్క గొప్పతనం చెప్తున్నారు. రావణ్ణి కథల్ని గానం చేయమన్నాడు కదా, రావణ్ణి గొప్పతనం చెప్పి తర్వాత ఆయనని బెదిరిస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి అలా ఉందన్నమాట. అక్కడ లంకలో ఉండేది అందరు ఎవరండి? అందరూ రాక్షసులే. అయితే రాక్షసులు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితి మన లోకంలోని అభక్తుల యొక్క స్వభావం అనమాట. అంటే ఏంటి, ఎప్పుడు కూడా అక్కడ ఎవరు కూడా నాలుగు నియమాల్ని పాటించరు. నాలుగు నియమాలు ఏంటండి? అభద్ర స్త్రీ సంఘం అంటే అవివాహిక సంబంధాలను పెట్టుకోవడము, మాంస భక్షణము, అది మద్యపానం సేవించడము, జూదమాడడం, ఇవన్నీ అక్కడ నిత్యకృత్యాలు. అందరూ అలాంటి వాళ్ళే అక్కడ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మధ్యలో సీతామాత ఉంది. అలాంటి వాళ్ళ మధ్యలో సీతామాత ఉన్నా ఎప్పుడు కూడా ఎంత మంది ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎవరు కూడా ఆమెని ఆమె మీద ప్రభావం చూపించలేకపోయారు. ఆమె ఎంత మంది ఉన్నా ఎప్పుడు నిరంతరము నిద్రని, ఆహారాన్ని, అది దాహాన్ని అన్నిటినీ విడిచి అలాంటి అభక్తుల సాంగత్యంలో అన్ని కష్టాలని అనుభవిస్తూ కూడా ఎప్పుడు కూడా రామనామాన్ని కానీ రామస్మరణని కానీ ఆమె వదిలిపెట్టలేదు. నిరంతరం రామస్మరణలోనే ఉందన్నమాట సీతామాత. అంటే మనము కూడా చూడండి అదే విధంగా ఎవరున్నారు, రుక్మిణి మాత కూడా అలానే ఉన్నారు. రుక్మిణి మాత ఎక్కడ ఉంది? శిశుపాలుడు వాళ్ళ అన్నయ్య. ఎప్పుడు ఆమెకి కృష్ణుడు అంటే ఇష్టమని శిశుపాలుడు ఎప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. ఆమె చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా కృష్ణుడి నుంచి ఆమెకి దూరం చేయాలి అని ప్రయత్నం చేశారు. కానీ కృష్ణ నామస్మరణ కానీ కృష్ణ స్మరణ కానీ ఆమె ఎప్పుడు వదిలిపెట్టలేదన్నమాట. అదే స్మరణలో అదే ధ్యాసలో ఉంటే ఏం జరిగిందండి రుక్మిణి మాతకి సీతామాతకి? వాళ్ళు నిరంతరం ఎవరిని స్మరిస్తున్నారో ఎవరిని ధ్యానిస్తున్నారో వాళ్లే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని ఆ చెర నుంచి విడిపించారు. అంటే ఎప్పుడైతే మనము అభక్తుల సాంగత్యంలో ఉన్నా కానీ మన చుట్టూ అభక్తులే ఉన్నా వాళ్ళు ఎవరు నాలుగు నియమాలు కూడా పాటించకపోయినా మనని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నా మనకు అలాంటి పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ కానీ భగవంతుడి ధ్యానం కానీ మర్చిపోవద్దు. అలా మనం మర్చిపోకుండా ఉంటే మనని మనం స్మరించే ఆ కృష్ణుడే ఆ రాముడే మన దగ్గరికి వచ్చి మనని అలాంటి అభక్తుల సాంగత్యం నుంచి బయటికి తీసుకుని తన ధామానికి తీసుకొని వెళ్తాడు. అలా మనం వెళ్ళాలి అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనము భగవంతుడి నామస్మరణ మర్చిపోవద్దు. ఎప్పుడు మనము దేవాది దేవుడైన కృష్ణుణ్ణి స్మరిస్తూ ఉంటే ఆ కృష్ణుడే మనని ఆయన ధామానికి తీసుకొని వెళ్ళడానికి మనకి మార్గాన్ని చూపిస్తారు. ఇక్కడ ఏంటి, సీతామాత నిరంతరం రామస్మరణ చేస్తూనే ఉంది. అయితే ఆ రాక్షస స్త్రీలు అంతగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఏం చేస్తుంది, అక్కడికి విభీషణుడి యొక్క పుత్రిక అయిన త్రిజట వచ్చింది. వచ్చి చెప్తుంది అనమాట అందరి రాక్షస స్త్రీలకి, మీరందరూ ఇటువైపు చూడండి, నాకు రాత్రి ఒక కల వచ్చింది, ఆ కల ఏంటో నేను మీకు చెప్తాను, రండి అని పిలిచి చెప్తుంది అనమాట. నాకు కలలో రాముడు కనిపించాడు, ఎంతో అందంగా తెల్లటి వస్త్రాన్ని ధరించి సీతామాతని ఇక్కడి నుంచి విడిపించి రావణుడికి అవమానం కూడా చేశాడు అని ఆమె ఉన్న కలలోని మొత్తం విషయాన్ని చెప్తూ ఉంటే అక్కడ రాక్షస స్త్రీలందరూ కూడా కొంచెం భయపడ్డారనమాట. భయపడి సీతామాతను ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రిజట వాళ్ళందరినీ కూడా అలా మార్గాన్ని మళ్లిస్తుంది. అదే సమయాన్ని అదునుగా చూసి ఆంజనేయుడు సీతామాతను ఎట్లయినా దగ్గర కావాలనుకుంటారు. ఆ సమయంలో వీళ్ళందరి యొక్క ఇబ్బందిని బాధని తట్టుకోలేక సీతామాత అనుకుంటుంది తన యొక్క చీర కొంగుతోనే అక్కడే ఆమె ఆత్మ సమర్పణ చెయ్యాలి అని భావిస్తుంది సీతామాత. అప్పుడు ఆంజనేయుడు చూసి అమ్మా నేను ఇంత దూరం వస్తే నువ్వు ఇలా చేస్తున్నావని ఎంతో బాధపడతాడు. బాధపడి వెంటనే రామనామం చెప్తూ ఉన్నాడు అనమాట. రామనామం చెప్తూ ఉంటే వెంటనే సీతామాత ఆమె చేసే పని ఆపేసి ఆ నామాన్ని వింటుంది. ఎవరు ఇక్కడ రామనామం చెప్తున్నారు, ఎవరు ఎవరు అని ఆమె మొత్తం పరిస్థితుల్ని చుట్టుపక్కల మొత్తం చూస్తూ ఉంటే
అప్పుడు ఆంజనేయుడు ఏం చేస్తాడంటే రాముడి యొక్క కథని గానం చేస్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా గానం చేస్తూ ఉన్నాడంటే, రామచంద్రుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేశాడు అని మొత్తం అన్ని గుర్తు చేసుకుని అంత ఆయన కథని మొత్తం గానం చేస్తున్నాడు. ఆ రామ గానం చేస్తూ ఉంటే సీతామాత ఎంతో సంతోషించి ముగ్ధురాలైపోయింది అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు అక్కడ రావణుడి కథ గానం చేస్తూ ఉంటే వినాల్సి వచ్చింది ఆమెకి. ఇప్పుడు ఎవరో కొత్తగా రాముడి గానం చేస్తుంటే, ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే ఆమె ఎంతో సంతోషించి ఎలా ఆయన ఎవరు ఈయన నామం చేస్తున్నాడు, ఆయనని చూడాలి అని అడుగుతుందనమాట. ఎవరు నువ్వు, రామదూతవా రావణదూతవా, ఎందుకు ఇక్కడ గానం చేస్తూ ఉన్నావు, నన్ను ఏ విధంగా ప్రలోభాలకి గురి చేయాలని వచ్చావు అని అడుగుతుందనమాట. ఎందుకంటే ఆయన ఎవరో కనపడకుండా గానం చేస్తున్నాడే, ఆయన ముఖం చూద్దామని అనుకుందనమాట. వెంటనే ఆంజనేయుడు చెట్టు మించి కిందికి దూకి సీతామాత ముందు నిలబడతాడు. ఆ విధంగా ఆ గానాన్ని చూసి ఎవరు నువ్వు అని అడిగితే ఆయనని ఆయన పరిచయం చేసుకుంటాడు. నేను రాముడి దూతని, అమ్మా నమ్ము నమ్ము, నేను రావణుడి యొక్క దూతని కాదు, నేను రామదూతని, రాముడే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తుంది. ఆయన చెప్తే ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో సంవాదం జరుగుతుంది. ఆ మధ్యలో మాట్లాడుతూ ఉంటే, ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే ఆంజనేయుడు కొంచెం దగ్గరగా వస్తాడు సీతామాతకి. ఆ దగ్గరికి రాగానే ఆమె కొంచెం భయపడుతున్నమాట. ఎవరో ఏంటో నా దగ్గరికి వస్తున్నారని కొంచెం భయపడి మళ్ళీ అనుమానిస్తుంది. ఎందుకంటే ఆమె ఉన్న పరిస్థితి అలాంటిది, ఎన్నో రోజుల నుంచి దుఃఖంలో ఉంది. ఎవరిని నమ్మాలన్నా ఆమెకు ఆల్రెడీ భయం. ఎందుకంటే అలా రాక్షసులందరూ కూడా కామరూపధారులు, ఏదైనా రూపాన్ని కూడా ధరించగలరు అని కొంచెం సందేహిస్తుంది. ఆగాగు నువ్వు అని మళ్ళీ అంతలోనే ఆంజనేయుడు రాముడు చెప్పిన విషయాల్ని, రాముడు సీతామాత మధ్యలో జరిగిన కొన్ని విషయాల్ని వివరిస్తాడు. వివరిస్తే అప్పుడు మళ్ళీ సీతామాతకి నమ్మకం కుదురుతుంది. నమ్మకం కుదిరి, మరి నన్ను నువ్వు చూశావు, ఇదే విషయాన్ని వెళ్ళి నువ్వు రామచంద్రుడికి ఎలా చెప్తావు, మరి నువ్వు చూసిన స్త్రీ సీతనే అని ఆయన ఎలా గుర్తుపట్టాలి. అందుకని వాళ్ళిద్దరికి మాత్రమే తెలిసిన ఒక కొన్ని కథలు చెప్తుందన్నమాట. అందులో ఒక కథ ఏంటి అంటే, ఇంద్రుడి యొక్క తనయుడైన కాకాసురుడు, అంటే కాకి రూపంలో అయినా ఉన్న ఇంద్రతనయుడు వచ్చి ఒకసారి సీతామాతని గట్టిగా గిల్లుతూ ఉన్నాడనమాట, పోక్ చేస్తూ ఉన్నాడు. గిల్లుతూ ఉంటే ఆమెకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు రాముడు వచ్చి ఒక చిన్న గడ్డి పరకని తీసుకొని అదే ఒక అస్త్రం లాగా ఆయన మీదికి సంధిస్తాడు. సంధిస్తే ఆ కాకి మొత్తం అరణ్యం అంతా తిరిగి 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 మళ్ళీ వచ్చి రాముడు శరణు వేడుకుంటుంది. అప్పుడు సరే మరి ఆల్రెడీ సంధించాడు, ఆయనకి శిక్ష ఏ విధంగా అయినా పడాలని ఆ కాకి యొక్క ఒక కన్ను మాత్రం పోతుందన్నమాట. ఇది వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నప్పుడు జరిగింది. ఈ కథ ఎవరికీ తెలియదు. ఆ కథని రాముడికి వివరిస్తుంది, అది ఆంజనేయుడికి వివరిస్తుంది సీతామాత. ఇది అప్పుడు సరే అమ్మా, మరి అప్పుడు ఏం చేస్తాడు ఆంజనేయుడు, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతామాతకు చూపిస్తాడు. చూపిస్తే ఆమె ఎంతో సంతోషించి ఆమె గుర్తుగా ఆమె యొక్క చూడామణిని ఆంజనేయుడికి ఇస్తుంది అన్నమాట. ఆంజనేయుడికి ఇస్తుంది. ఏమిస్తుంది మాతాజీ హరే కృష్ణ, ఆంజనేయుడికి సీతామాత ఏమిచ్చింది? చూడమ్మా చూడామణి మాతాజీ, హరే కృష్ణ. అయితే చూడామణి తీసుకుంటాడు ఆంజనేయుడు. సరే అమ్మా, ఇంకా అప్పుడు చెప్తుందనమాట సీతామాత, నువ్వు ఎలా అయినా వెళ్ళి రాముడికి చెప్పు, నేను ఎంతో బాధపడుతున్నానని, విరహ వేదనలో ఉన్నానని చెప్పు, నన్ను తొందరగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళమని చెప్పు అని రిక్వెస్ట్ చేస్తుందనమాట. అప్పుడు ఆంజనేయుడు అంటాడు, అమ్మ నువ్వు పలుమార్లు నాకు చెప్తున్నావే నన్ను తీసుకుని వెళ్ళి రాముడికి చెప్పు చెప్పు అని, అసలు నీకు ఎందుకు అంత బాధ, ఇప్పుడేరా నా వీపు మీద కూర్చో, నేను నిన్ను తీసుకుని వెళ్తాను అంటే ఆమె అంటుందనమాట, నీ వీపు మీద నేను ఎక్కనా, నీ వీపు మీద నేను ఎక్కితే నేను నన్ను తీసుకొని వెళ్తే ఎంతో మంది రాక్షసులు వచ్చి అడ్డుకుంటారు, అడ్డుకొని నువ్వు యుద్ధం చేస్తుంటే నేనెక్కడ ఉండగలను నీ వీపు మీద, నేను పడిపోతాను అంటుంది. ఇంకొక సందేహం లేదమ్మా, నేను నిన్ను ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు, ఎంతమంది రాక్షసులు వచ్చినా నీకు ఏ ఇబ్బంది కలగకుండా హాని కలగకుండా నేను చూసుకుంటానంటాడు. అప్పుడు ఇంకో మాట అంటుంది, ఆ నువ్వు పరాయి పురుషుడే కదా, నేను ఎలా నీ మీద ఎక్కను అంటే, మరి నేను ఒక తనయుణ్ణి, నేను నీ తనయుడితో సమానము, నా మీద ఎక్కడానికి ఏంటమ్మా నీకు ఇబ్బంది అంటే, అప్పుడు చెప్తుంది అనమాట సరైన కారణం.
నా అపోహలు ఇవన్నీ కాదు ఆంజనేయ, నాకు ఒకటే మనసులో ఇబ్బంది ఏంటి అంటే, నువ్వు వస్తావు నన్ను తీసుకొని వెళ్తావు, అలానే రావణాసురుడు వచ్చాడు నన్ను బంధించి తీసుకొని వచ్చాడు. మరి ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్తే మరి ఇందులో రాముడి పాత్ర ఏముంది? అంత లోకమంతా ఏమనుకుంటుంది? తన భార్యని అపహరిస్తే రావణుడు రాముడు రక్షించలేకపోయాడు, ఒక ఆంజనేయుడు ఒక వానరం వచ్చి రక్షించింది. ఇది ఏ విధంగా అయినా రాముడి యొక్క ఆ కీర్తి ప్రతిష్టలు పెంచుతుందా? ఆయనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. అసలు రాముడు వచ్చి ఈయనకు బుద్ధి చెప్పి తీసుకుని వెళ్తే అది సరైన విధానం, అందుకని నిన్నతోని రాలేను అని చెప్తున్నాను. అయితే అమ్మా సరే, మరి నేను ఇంకా వెళ్ళనా, మరి నీకు సెలవు తీసుకోనా అని అడుగుతాడనమాట. అప్పుడు ఆమె ఇంకో సందేహం చెప్తుంది, సరే మరైతే నువ్వంటే ఎంతో శక్తివంతుడివి, ఈ మొత్తం సముద్రాన్ని లంఘించి వచ్చావు, అంత దాటే అంత శక్తి ఉంది, మరి ఇంత సముద్రాన్ని దాటే శక్తి నీ వానరసేనకుందా? నీ వానరసేన యొక్క రాజైన సుగ్రీవుడికుందా? మరి మొత్తం వానర సోదరులకుందా? మరి రాముడికి లక్ష్మణుడికి ఉందా? వాళ్ళందరూ ఎలా దాటుతారు ఈ సముద్రాన్ని? అంటే అప్పుడు ఆంజనేయుడు ఒక మాట చెప్తాడనమాట, అమ్మా నేను ఒక దూతని, మీకు తెలుసా దూతగా ఎవరిని పంపిస్తారో? ఎవరు దూతగా వస్తారు అంటే, ఎవరైతే యుద్ధం కూడా చెయ్యలేని శక్తి సామర్థ్యాలు లేవో వాళ్ళని దూతగా పంపిస్తారు. నేను అంతా అశక్తుణ్ణి, అందుకే నన్ను పంపించారు. ఆ వానర సేనలో ఎవరైనా సరే నాకంటే శక్తివంతులే అని ఆమెకు నమ్మకాన్ని ఇస్తాడనమాట. ఇందాక ఏమన్నాడు వానర సేనతోని, నేనెంతో గొప్ప శక్తివంతుణ్ణి అని వాళ్ళకి ఓదార్పిచ్చాడు. ఇక్కడ సీతామాత భయపడుతుంది, ఈ వానరసేన అందరు ఎలా రాగలరు అంటే, ఆమెకి తనని తాను తగ్గించుకొని చెప్పాడు అందరు వానసేనలు కూడా నాకంటే శక్తివంతులే అని. అక్కడ మనం ఎదుటి వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళకి మనోధైర్యం రావడానికి మనం ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడాలి. మనమేమి గొప్ప గొప్ప అబద్ధాలు ఏం చెప్పట్లేదు, కేవలం ఆమెకి మనోధైర్యాన్ని కలిగిస్తున్నారంతే. అది మనకి చూడడానికి అబద్ధం కలిగించినా అనిపించినా కానీ అది అబద్ధం కాదనమాట. ఆ విధంగా ఆమెకి ధైర్యాన్ని కలిగించాడు. కలిగించి ఇంకా సెలవు తీసుకోనమ్మా అని అడిగే ముందు అడిగాడు సీతమ్మను, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది అని. అంటే ఎప్పటి నుంచో వస్తున్నాడు పాప, ఎక్కడ ఆగలేదు, దాహము ఆకలి ఏమి తీర్చుకోలేదు. ఎప్పుడైతే సీతమ్మని చూశాడో ఆ ఆనందంలో అప్పుడు ఆంజనేయుడికి ఆకలి అవుతుంది. అప్పుడు చెప్తుంది, ఓ ఆంజనేయ, నేను నీకు మాత స్థానంలో ఉన్నా ఇప్పుడు నేను ఏ విధమైన ఆహారాన్ని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక్కడ చూడు ఈ అశోకవనం మొత్తం అన్ని చెట్లే, అన్నిటికీ ఫలాలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి ఆ ఫలాల్ని స్వీకరించు అని చెప్తుంది అన్నమాట. వెంటనే ఆంజనేయుడు వెళ్ళి ఫలాన్ని స్వీకరిస్తాడు అన్ని చెట్లెక్కి. తర్వాత ఆయనకు అనిపిస్తుంది, నేను ఈ ఫలాల్ని స్వీకరించి వెళ్ళడం సరైన పద్ధతేనా? నేను ఎలా అయినా సరే ఈ వానరుల శక్తి ఏంటో రావణుడికి చూపించాలి, నేను రావణుడి యొక్క సభ ఎలా ఉందో చూడాలి. అలా చూసి వాళ్ళ శక్తిని చూసి అప్పుడు అక్కడ ఉన్న సభలో ఉన్న ప్రతి ఒక్క రాక్షసుడి యొక్క గొప్పతనం ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ ఆయుధాలని అన్నిటినీ వాళ్ళ యొక్క ఆ గుణగణాలని అన్నిటినీ కూడా నేను అంచనా వేసి వెళ్ళి రాముడికి వెళ్ళి చెప్పాలి. అందుకని ఏం చేస్తాడు, అక్కడ ఉన్న చెట్లన్నీ విరగ్గొట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఆ ఈ మొత్తం సమాచారం ఎక్కడికి వెళ్తుంది, రావణుని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రావణుని ఏం చేస్తాడు, తన కుమారులను పంపిస్తారు. ముందుగా అక్షయ కుమారుడు వస్తాడు, రాగానే ఆంజనేయుడు ఆయన్ని వధిస్తాడు, అక్కడ ఉన్న కొంతమంది రాక్షసుని కూడా వధిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు రావణుడు, ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఇంద్రజిత్తుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఎక్కువ, ఆయన ఏం చేస్తాడంటే బ్రహ్మాస్త్రం వేస్తాడు ఆంజనేయుడి మీదకి. అయితే ఆ ఇంద్రజిత్తును కూడా ఓడించగలడు, కానీ బ్రహ్మాస్త్రం వేశాడు, బ్రహ్మదేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని బంధింపబడతాడు. ఇంకా ఆయన మనసులో ఏముంది, అసలు వెళ్ళి సభలో ఎలా ఉందో చూసి రావాలి ఫస్ట్ అనుకుంటారనమాట. అందుకని ఇంకా బంధింపబడి ఆ సభకు వెళ్తాడు. సభకు వెళ్తే అందరూ కూడా అపహాస్యం చేస్తారు, ఒక వానరుడు వచ్చాడు, ఒక వానరుడు ని రాముడు దూతగా పంపించాడు అని అందరు అపహాస్యం చేస్తారు, గేలి చేస్తారు. ఇంకా రావణుడు అయితే చులకనగా మాట్లాడి కనీసం కూర్చోడానికి ఆసనం కూడా ఇవ్వడు. నేను రామ దూతనని చెప్పినా పట్టించుకోడు అనమాట. అంటే
మనం ఎప్పుడైనా సరే భగవంతుడి సేవ చేయడానికి మనం వెళ్తుంటే మన చుట్టుపక్కలగా ఉన్న అభక్తులు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు, అలాంటి గుణాలలో ఉన్న ఈ భౌతికమైన లోకవాసులు మనని అపహాస్యం చేయొచ్చు, హేళన చేయొచ్చు. అవన్నీ పట్టించుకొని మనం కుంగిపోకూడదు, మన లక్ష్యాన్ని మర్చిపోకూడదు. మనం ఏంటి మన లక్ష్యం? ఎప్పుడు మన స్మరణలో భగవంతుడు, ఆయన స్మరణ, ఆయన్ని చేరుకోవాలనే మన లక్ష్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏం చేశాడు రావణుడు? ఆయన చేసి అవమానాన్ని తట్టుకొని ఆంజనేయుడు ఆయనకి ఆయన శక్తి సామర్థ్యాలు నిరూపించాడు ఆ సభలోనే. ఆ నిరూపించడానికి ముందే ఏం చేశాడు రావణుడు? నువ్వు ఒక దూతవైనా సరే ఆయన్ని సంహరించండి అని చెప్తాడనమాట. చెబితే అప్పుడు ఆయన రావణుడి యొక్క సోదరుడైన విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చి, ఓ అన్నయ్య, ఆయన దూత, దూతని ఎవరైనా సంహరిస్తారా? అది మనకి మంచి పద్ధతి కాదు అని ఆయన చెప్తే, సరే సభలో అందరి ముందు చెప్పాడు స్వయంగా తమ్ముడు అని ఆయన మాటకి విలువిస్తాడు. విలువిచ్చి ఏం చేస్తాడు? సరే అయితే ఈయనని సంహరించొద్దు, కానీ తప్పకుండా ఈయనని అవమానించాల్సిందే అని చెప్పి ఆ తోకకి నిప్పంటించమని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్న రాక్షసులు? తోకకి నిప్పంటిస్తారు. నిప్పంటిస్తే ఆ తోకని పట్టుకొని మొత్తం లంకా నగరం మొత్తం కూడా, విభీషణుడి గృహం తప్ప మిగిలిన లంకా నగరాన్ని అంతా ఆ అగ్నితోని దహించేస్తాడు అనమాట ఆంజనేయుడు. అప్పుడు ఆయనకి భయం కలుగుతుంది. సీతామాత దగ్గరికి వెళ్తాడు. అసలు సీతామాత బాగుందా? ఈ అశోక వాటికలో ఆమె సురక్షితంగా ఉందా? ఆమెకి ఏమైనా ఈ అగ్ని ప్రభావం తగిలిందా అని వెళ్తాడు అనమాట. కానీ ఆంజనేయుడికి ఆ ప్రభావం ఏమి ఉంది? ఎందుకంటే సీతామాత ఆంజనేయుడు ని చూసి ఆయన ఇచ్చిన ఆ రాముడి యొక్క సమాచారం తెలుసుకొని ఆమె ఎంతో సంతోషించి ఆంజనేయుడికి ఆశీర్వాదం ఇస్తుందన్నమాట. నీకు నీకు ఏ విధంగా కూడా ఈ పంచభూతాల్లో ఉన్న భూమి కాని, అగ్ని కాని, నీరు కాని, మళ్ళీ వాయువు కాని, ఆకాశం కాని, వీటన్నిటి వల్ల నీకు ఏ విధమైన ఇబ్బంది కలగదు, నీకే విధమైన హాని కూడా కలగదు అని ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదిస్తే ఆయనకు అంతగా సంతోషం కలగదనమాట. కానీ ఇంకొక ఆశీర్వాదం ఇస్తుంది చివరిగా. ఏమంటుందంటే, నువ్వు ఎలా నాకు సంతోషాన్ని కలిగించావో ఇది రాముడికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది, నా జాడ తెలిపింది. అలాంటి నీకు రామచంద్రుడి యొక్క ప్రేమ అభిమానం పరిపూర్ణంగా లభిస్తాయని ఆశీర్వదిస్తుంది అనమాట. అది విని ఆంజనేయుడు ఎంతో సంతోషిస్తాడు. అది సంతోషించి ఆ సంతోషంతోనే ఇప్పుడు లంకా సభ, ఆ సభలోకి వెళ్ళి వాళ్ళు నిప్పు పెడితే అది మొత్తం లంకని దహించాడు. కానీ ఆయనకి ఏమీ జరగలేదు. ఆ తరువాత ఇంకా ఆమెకి సెలవు తీసుకుని ఆ లంకా నగరాన్ని వదిలి ఇంకా చెప్తాడనమాట, అమ్మ నేను వెళ్ళి రామచంద్రులందరినీ తీసుకుని త్వరలోనే నిన్ను విడిపించడానికి మేమందరం కూడా వస్తామని ఆమెకి ఆ ఎష్యూరెన్స్ ఇస్తాడు. అంటే ఆమెకి నమ్మకం కలిగేలాగా చెప్పి అక్కడి నుంచి ఇంకా ఆయన లంకని దాటి ఆ మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టాడు అక్కడికి వెళ్తాడు వానరుల దగ్గరికి. ఆ వానరులందరూ కూడా అప్పటి వరకు కూడా ఒంటి కాలు మీదే ఉంటారనమాట. ఎప్పుడైతే ఆంజనేయుడిని చూశారో, ఆయన చెప్పిన సమాచారం విన్నారో, అందరూ కూడా ఎంతో సంతోషిస్తారనమాట. ఎంతో సంతోషించి ఆ ఆనందంతో అక్కడే దగ్గరలో ఉన్న వనాలలోకి వెళ్ళి అందరు కూడా, వాళ్ళందరూ ఎవరు, ఆ వానరులందరూ వనాలంటే ఇష్టము, ఫలాలంటే ఇష్టము, వాళ్ళు ఏం చేస్తారు ఆనందంతో అక్కడ ఉన్న చెట్లన్నీ విరగ్గొడుతూ ఉన్నారనమాట. అది వానర ప్రవృత్తి. అది చూ ఆ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? సుగ్రీవుడి దగ్గరికి వెళ్తుంది. సుగ్రీవుడు వింటాడు ఆంజనేయుడు వచ్చాడు, వానరులందరూ కలిసి ఆ వనాలలో మంచిగా ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఆయన సీతమ్మ జాడ కనుక్కోకపోతే ఇంత ఆనందంగా ఆంజనేయుడు ఈ వనాలలోకి వెళ్ళి ఈ వీళ్ళ వానరులతో అందరితో కలిసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోడు. అంటే ఖచ్చితంగా సీతమ్మ జాడ ఆంజనేయుడు తెలుసుకునే ఉంటాడని సుగ్రీవుడు వెళ్ళి ఆంజనేయుడిని తీసుకుని వెళ్ళి రామచంద్రుడి దగ్గరికి వెళ్తాడనమాట. రామచంద్రుడిని చూడగానే ఆంజనేయుడు చెప్తాడు ఒకటే మాట, నేను కనుగొన్నాను సీతమ్మని. అలా చెప్పాడు, కనుగొన్నాను సీతమ్మని నేను అని చెప్తాడనమాట. అంటే ఒక పదము కొంచెం అటు ఇటు అయినా ఆయనలో యాంగ్జైటీ పెరుగుతుందేమో, ఆయన
బాధపడతారేమో నేను అనే మాట చెప్పినా రెండో మాటకి ఎదురు చూసే లోపల ఆయనకు ఆ ఇబ్బంది కూడా కలగకూడదని చెప్తున్నారనమాట ఆంజనేయుడు. కనుగొన్నాను సీతమ్మని నేను అని, అంటే ముందు మాట నేను కనుక్కున్నానని చెప్పారనమాట. అలా సీతమ్మ జాడ చెప్పి ఆమె ఇచ్చిన చూడామణిని చూపిస్తాడు రామచంద్రుడికి. రామచంద్రుడు ఎంతో సంతోషిస్తాడనమాట. సీతమ్మ జాడ తెలిసింది, ఎన్నో రోజుల నుంచి ఎంతో బాధపడుతున్నాడు, కనీసం ఎక్కడ ఉందో ఆ జాడ కూడా తెలియక. అటువంటి రామచంద్రుడికి సీతమ్మ జాడ తెలియగాని ఎంతో ఆనందిస్తాడు. ఆ ఆనందాన్ని కలిగించిన ఆంజనేయుణ్ణి వెంటనే ఆలింగనం చేసుకొని గుండెలకు హత్తుకుంటాడనమాట. అప్పుడు ఆంజనేయుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆయనకు గుర్తొస్తుంది, అగో సీతామాత నాకు ఆల్రెడీ వరం ఇచ్చింది. ఏమని, రామచంద్రుడి యొక్క ప్రేమాభిమానాలని పూర్తిగా పొందుతావు నువ్వు అని. అప్పుడు గుర్తొస్తుంది అనమాట, అది స్మరణ తెచ్చుకొని ఆయన ఎంతో ఆనందిస్తాడు. రాముడి యొక్క, సీతమ్మ యొక్క ప్రేమని పొందగలిగిన ఆంజనేయుడు ఎంతో సంతోషిస్తాడనమాట. ఆ విధంగా ఇప్పుడు అసలు ఎలా ఉన్నాడండి ఆంజనేయుడు? ఎలా చెప్పాడు? ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏంటి? నువ్వు వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కొని రమ్మన్నాడు అంతే. కానీ ఆయన ఏం చేశాడు? మనకి భక్తి రసామృత సింధువులో సాధకుల యొక్క స్థాయిని చెప్తారనమాట. ఏ విధంగా అంటే, మనము భక్తియుత సేవా మార్గంలో సాధకులు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఉత్తమ సాధకులు, రెండో వారు మధ్యములు, మూడో వారు అధములు అనమాట. ఈ విధంగా ఉత్తమ సాధకులు ఏంటి అంటే, వాళ్ళు చెప్పిన కార్యము చేస్తారు, చెప్పని కార్యం కూడా చేస్తారు. ఏ విధంగా మన గురువైన భగవంతుడైన వాళ్ళ మనసులో ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పి వాళ్ళ మనసును తెలుసుకొని చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళే ఉత్తమ భక్తులు అంటారు, ఉత్తమ శిష్యులు. ఉత్తమ భక్తులు అంటే చెప్పనిది కూడా వాళ్ళ మనసుని అర్థం చేసుకొని చేసేవాళ్ళు. రెండవ వారు మధ్యములు, చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తారు. మూడవ వారు అధములు, చెప్పింది కూడా సరిగ్గా చేయరు ఆ పని కూడా. ఆ విధంగా సాధకులు 3 రకాలు. ఇక్కడ ఆంజనేయుడు గొప్ప ఉత్తమమైన సాధకుడు అన్నమాట. అంత ఉత్తమమైన సాధకుడిలా పూర్తిగా రామచంద్రుడి యొక్క మనసుని అర్థం చేసుకుని సీతమ్మ జాడ మాత్రమే కాదు, పూర్తిగా అక్కడ లంకా నగరం ఎలా ఉంది, ఏ విధంగా మనం అక్కడికి వెళ్ళొచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయి, అక్కడ ఎంత ఉంది ఆయనకి శక్తి, వాళ్ళ ఆయుధాలు ఏంటి, అన్ని కనుక్కున్నాడు. మొత్తం బ్లూ ప్రింట్ తీసుకొని వచ్చేసాడు అనమాట ఆంజనేయుడు. అలాంటి ఆంజనేయుని చూసి రామచంద్రుడు ఎంతో సంతోషిస్తాడనమాట. మనము ఏ విధంగా అంటే, మనకు ఉన్న ఏదైనా సరే, మనకు ఉన్న శక్తినైనా, కోపాన్నైనా, సంతోషాన్నైనా, ఏదైనా మనం భగవంతుడి సేవలో ఉపయోగించాలి. ఆంజనేయుడు కేవలం శక్తి సామర్థ్యాలనే ఉపయోగించాడంటే ఆయన కోపాన్ని కూడా ఉపయోగించాడు. ఏ విధంగా, ఆయన కోపం వచ్చింది రావణాసుడి మీద, అందుకని ఏం చేశాడు, లంకని మొత్తం దహించేశాడు. అదే మనకి చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు ఉపదేశామృతంలో, శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారనమాట, నీకు వచ్చిన కోపాన్ని కూడా నువ్వు భగవంతుడి సేవలో ఉపయోగించు. నీకు ఎక్కువగా కోపం ఉంటే అది కూడా భగవంతుడి సేవలో ఉపయోగించు. ఎంతో శక్తితోని భగవంతుడి సేవ చేయి, శక్తి సామర్థ్యాలతోని. నీ చుట్టుపక్కల ఉన్న అభక్తుల మీద చూపించు, వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయి అని ఆ విధంగా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. అంటే మనము భగవంతుడి సేవ చేయాలి అనే భావన మనకుంటే మనకు ఆ శక్తి సామర్థ్యాలని, ఆ బుద్ధిని, తెలివితేటల్ని అందరూ కూడా అన్నిటిని మనకు భగవంతుడే ఇస్తాడనమాట. ఏ విధంగా ఆంజనేయుడు భగవంతుడి యొక్క నామస్మరణ, రామ నామస్మరణ చేస్తూనే ఆయన అందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఆయన చేసే ఏ కార్యానికైనా ముందు ఏం చేశాడు, రామనామస్మరణ. రామనామస్మరణ చేస్తేనే మనలో ఉన్న అనర్థాలన్నీ తొలగిపోయి మనము ఆయన సేవ చేసే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి, ఆయన్ని చేరుకునే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి, మనలో ఉన్న అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటిది రామనామం. రామనామం అంత గొప్పదనమాట. ఇటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే, పూర్తిగా అందరు దుఃఖంలో, నిరాశలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనసులో నిరాశ పోగొట్టి ఆశని చిగురింపజేశాడు ఆంజనేయుడు. అటువంటి సుందరమైన కాండ, ఈ సుందరకాండలో అత్యంత సుందరమైన వాడు ఆంజనేయుడు. ఆయన యొక్క గాథ మనము ఈరోజు సుందరకాండ రూపంలో అందరం
చర్చించుకుందామండి. రేపు శ్రీరామనవమి అందరూ కూడా కాసేపు నామస్మరణ హరినామ సంకీర్తన కాసేపు ఎక్కువసేపు చేయండి మాతాజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ అంటే హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ ప్రశ్నలు ఉంటే కృష్ణ చెప్పవచ్చు కృష్ణ మాతాజీ, సందేహాలు క్వశ్చన్స్ రామ ఏమైనా. హరే రామ 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 హరే. హరే కృష్ణ అండి. వీలైతే ఒకసారి మీరందరూ మీరు వీడియో లాంచ్ చేసి కొంచెం మీ దర్శనభాగ్యం కలిగించండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి మాతాజీ. రుద్రాక్షలతో జపమాల చేయొచ్చా మాతాజీ? అంటే మీ దగ్గర ఏ మాల లేకపోతే చేయండి మాతాజీ, కానీ మామూలుగా అయితే తులసి మాలతో చేస్తారు మాతాజీ. ఇంకా మీరు ప్రారంభంలో ఉన్న భక్తులు కాబట్టి మీ దగ్గర అదే ఉంటే అది చేయండి మాతాజీ, లేకపోతే సరే వేరే సరే. మాల తీసుకోండి మాతాజీ. ఒకటి మాతాజీ, మా మనవడికి 10వ నెల, ఓకే రేపు రేపు నవమి కదా, శ్రీరామ అది అవి వేస్తామంటున్నారు రాముడి లాగా. వేయలేయండి మాతాజీ, వేస్తే మంచిదే. ఆ తులసి అవి తీసుకు, అదే రుద్రాక్షలు తెచ్చాము అవి వేయచ్చు కదా. అంటే రాముడు రుద్రాక్షలు వేసుకోడు మాతాజీ. అంటే ఊరికి ఏషం లాగా వేస్తారు కదా అందుకని. అంటే మాతాజీ 10 నెలల పిల్లవాడికి రుద్రాక్షలు మరి కొంచెం ఏమైనా ర్యాష్ అదే లాగా వస్తుందేమో చూసుకోండి మాతాజీ. కొంచెం అలంకరణ లాగా అనుకున్నాము వేద్దామని. ఓకే మాతాజీ, వెయ్యండి. రేపు బర్త్డే కూడా అలాగే చేద్దాం కృష్ణుడి లాగా కానీ. చేయండి మాతాజీ, ఏదో ఒక విధంగా. మనకి చెప్తారు భక్తి రసామృత సింధులో రూప గోస్వామి ఏమంటారంటే, ఏనకేన ప్రకారేణ, అంటే నువ్వు ఏదైనా ఒక రూపంలో ఏదైనా ఒక విధంగా ఆయన స్మరణలో ఉండు అని. అంటే ఇప్పుడు మీరు ఆయనకి మీ పిల్లవాడికి రాముడి వేషం వేసినంత సేపు అయినా ఆయన్ని గుర్తు తెచ్చుకుంటారు, ఆయన్ని స్మరించుకుంటారనమాట. ఇప్పుడు అందరూ అందుకే అందుకే. మనము పిల్లలకి ఏం చేస్తాము, వాళ్ళు పిల్లలు తొందరగా మనం ఏది చెప్పినా వినలేరు కాబట్టి ఏం చేస్తాము, వాళ్ళకి పద్యాల రూపంలో గేయాల రూపంలో రాధాకృష్ణుల వేషాలు వేసి వాళ్ళతోని నాటకం వేయించి ఆయన లీలల్ని ప్రదర్శింపచేసి అలా వాళ్ళని అందులో మనము ఎంగేజ్ చేస్తాము. అంటే ఏనకేన ప్రకారం ఏదో ఒక విధంగా మనము వాళ్ళని భగవంతుడి స్మరణలో ఉంచడం అన్నమాట. మా మాతాజీ మరి యాప మారుంది అదే వచ్చా మరి? వేయచ్చు మాతాజీ, వేయండి. అది అంటే రెండు తీసుకొచ్చాము అయ్యి, ఏది కావాలంటే అది చేయాలని. వేయండి మాతాజీ. వేపమాల వేయండి మాతాజీ, చిన్నపిల్లోడు కదా రుద్రాక్ష బరువు. హరే కృష్ణ మాతాజీ, తులసి మాల వేస్తే మాతాజీ తులసి మాల అనుకుంటే మంచిది మాతాజీ. ఎంతో అయితే చిన్నపిల్లవాడికి ఏ దోషం ఉండదండి, పెద్దవాళ్ళు మాత్రం అందరూ వేసుకోకూడదు తులసి మాల. కొన్ని నియమ నిబంధనలు పాటించిన వాళ్ళే వేసుకోవాలి, సత్వగుణ ఆహారమే తీసుకోవాలి వాళ్ళు, అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ అనుపమ మాతాజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, హరే ధనోత్సవ మాతాజీ, చాలా కృష్ణ. బాగా చెప్పారు మాతాజీ. అసలు అంటే మన దృష్టి అనేది అటు ఇటు వెళ్ళకుండా అలా కట్టేశారు మాతాజీ. ఈ రోజు చెప్పింది మాత్రం చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ఆంజనేయ స్వామి గురించి, సీతాదేవి గురించి అసలు చెప్తుంటుంటే నేను అలా ఫోన్ పెట్టుకుంటే మా పక్కన ఉన్న వాళ్ళు కూడా కిటికీలో నుంచి కూర్చుని మరీ వింటున్నారు మాతాజీ. మీరు చెప్పిన క్లాస్ అంతా చాలా బాగుంది మాతాజీ. అదే మాతాజీ సుందరకాండ యొక్క గొప్పతనము, రామకథ గొప్పతనం మాతాజీ అది. చాలా బాగుంది మాతాజీ, క్లాస్ మాత్రం చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. పూర్తిగా నేను వివరంగా ఏం చెప్పలేకపోయాను మాతాజీ, ఒక గంట గంట మూల ఎంత చెప్పగలిగాను అంతవరకు చెప్పాను. కానీ చెప్పేంత వరకు చాలా బాగుంది మాతాజీ, క్లాస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. గురు మా గురుదేవుల యొక్క కృప మాతాజీ,
మాకు కొంచెం జ్ఞానాన్ని ఇచ్చారు, ఎలా చెప్పారో ఆ చెప్ ఆయన ఇచ్చినంత వరకు చెప్పగలిగాం మాకు. ఓకే అండి, హరే కృష్ణ. ఇంకా ఎవరికి కామెంట్స్ ప్రశ్నలు లేకపోతే ఈరోజు సెషన్ ముగిద్దాం మాతాజీ. హరే కృష్ణ. చాలా మంది ఒకసారి వీడియో ఆన్ చేయట్లేదు మాతాజీ, ఒకసారి దర్శన భాగ్యం ఇచ్చి ఇంకా మనము ఈరోజు క్లాస్ ముగిద్దాం మాతాజీ. హరే కృష్ణ. రమణ మాతాజీ, స్వరాజ్యం మాతాజీ, హరే కృష్ణ. సరితా మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. సరితా మాతాజీ, మీరు మీ హస్బెండ్ ఇద్దరు విన్నారా మాతాజీ ఈరోజు? ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ మాతాజీ, వర్క్ చేసుకుంటూ వింటూ ఉంటారు, ఇక్కడ పక్కనే ఉన్నారు వింటూ. చెప్పండి మాతాజీ, హరే కృష్ణ అని మీ హస్బెండ్. ఓకే, ఫోన్ మాట్లాడుతున్నారు చూడండి, హరే కృష్ణ విష్ చేస్తున్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ. నందరాణి మాతాజీ, శ్రీదేవి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ ఇంకెవరికి ఏమి ప్రశ్న లేకపోతే ఈరోజు క్లాస్ ముగిద్దాం మాతాజీ. ఒక చిన్న డౌట్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, రాధాకృష్ణ శేషాద్రిపురం అదే మాతాజీ? అది అది రాధాకృష్ణ శేషాద్రిపురం కాదు మాతాజీ, అది మా మాయాపూర్ది రాధా మాధవ. ఓహో, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, అది తులసిమాల వేసుకుంటే ఆనియన్ జింజర్ గార్లిక్ కూడా తీసుకోవద్దా మాతాజీ? అల్లం తీసుకోవచ్చు మాతాజీ, ఎప్పుడైనా అల్లం తీసుకోవచ్చు. అల్లం తీసుకోవడానికి ఏదో ఇబ్బంది లేదు, ఆనియన్ గార్లిక్ అయితే బంద్ చేయాలి మాతాజీ. ఓకే మాతాజీ, బంద్ చేస్తేనే మంచిది. ఎందుకంటే మాతాజీ ఇంకొకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, ఆ ఉన్న వరకు కూడా మాతాజీ మనము కొన్ని రోజుల్లో శిక్షా ప్రోగ్రాం ఉంటుంది మాతాజీ. ఆ శిక్షా ప్రోగ్రామ్ లో అందరికి కూడా, మీరందరూ చాలా మంది హరినామ దీక్ష తీసుకున్నారు 1 రౌండ్, ఇక్కడ నుంచి అందరికి 4 రౌండ్స్ ఇవ్వాలనుకుంటున్నాం మాతాజీ. 4 రౌండ్స్ తీసుకోవడానికి ఏ విధమైన నియమ నిబంధనలు లేవు, ఆనియన్ గార్లిక్ కానీ ఏది నియమ నిబంధనలు లేవు, ఎలా ఉన్నా కానీ మీరు తీసుకోవచ్చు. అందుకని మనం ఇంత చర్చించుకున్నాము, వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి అని. మనకి అందరు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మాతాజీ, మనము ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యాలి కదా. మనము అందరు కూడా ఒకటే, మేము కూడా మీ స్థాయి నుంచే వచ్చాము. అందరు కూడా గురువుని పొందాలి అంటే మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. దానిలో 2వ మెట్టు, ఆల్రెడీ మీరు ఒక మెట్టు ఎక్కారు, అందరూ ఒక రౌండ్ మాల తీసుకున్నారు దీక్ష శిక్షా ప్రోగ్రాంలు, అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు 2 4 మాలలు తీసుకోండి మాతాజీ. కొన్ని రోజుల్లో శిక్షా ప్రోగ్రాం ఉంటుంది, ఏ విధమైన నియమ నిబంధనలు లేవు, మీరు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా చెయ్యొచ్చు. కాకపోతే ప్రతిరోజు హరే హరే కృష్ణ మహామంత్రాన్ని 4 మాలలు జపం చేయాల్సి ఉంటుందండి, అది ఒక్కటే నియమము. ఇంకా మీరు ఏ నియమ నిబంధనలు పాటించవసరం లేదు, భగవద్గీత భాగవతం మన క్లాసులు వింటూ ఉంటే చాలు మాతాజీ, ఇంకా వేరేం లేవు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయండి ఈ శిక్షా ప్రోగ్రాం గురించి? ఎలాంటి సందేహమైన అడగొచ్చు మాతాజీ, ఎందులో ఏమి ఇబ్బంది లేదు. హరే కృష్ణ. సత్యవేణి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు 1 మాల ఎప్పుడన్నా కుదరకపోతే నెక్స్ట్ డే చేయమన్నారు కదా మాతాజీ, అట్లనే 4 మాల కూడా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా కుదరకపోతే నెక్స్ట్ డే చెయ్యొచ్చా మాతాజీ? చెయ్యొచ్చు మాతాజీ, తప్పకుండా చెయ్యొచ్చు. మనం ఆ రోజు చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ కుదరని సందర్భంలో తప్పకుండా నెక్స్ట్ డే చేయొచ్చు మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మణ్ రావు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, మీరు ఒకసారి చెప్పారు మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఇద్దరు, మీ అమ్మా నాన్న కూడా అది చాంటింగ్ చేస్తూ ఉన్నారని. చేస్తున్నారు మాతాజీ, మదర్ ఏమో 10 రౌండ్స్, ఫాదర్ 16 రౌండ్స్ చేస్తున్నారు. ఓకే ప్రభుజీ, వాళ్ళిద్దరికి కూడా 4 మాలల దీక్ష తీసుకోమని చెప్పండి ప్రభుజీ. వీలైతే ఎప్పుడైనా ఫోన్, తప్పకుండా మాతాజీ, నేను మాట్లాడతాను. తప్పకుండా మాతాజీ, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ చేయండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ అండి అందరికి.
మీకు నాకు నా గురుదేవులు ఇచ్చిన జ్ఞానం ప్రకారం ఎంతో కొంత మీకు చెప్పడానికి ప్రయత్నం చేశానండి. మీరు ఎంతో గొప్ప భక్తుల నుంచి ప్రీచర్స్ నుంచి సుందరకాండ విని ఉంటారు. అలా కాకపోయినా నాకున్నంత వరకు నేను చెప్పానండి, నాకు అంతే జ్ఞానం ఇచ్చారు మా గురుదేవులు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ.